ओके अंदर की गुड ईवनिंग अंडी కిషోరయ్య గారు ఉంటే ప్రారంభ ప్రార్థన చేయమని కోరుతున్నాను. ఉన్నారండి కిషోరయ్య గారు, ఉన్నారా? డానియల్, డానియల్ చేయండి ప్రార్థన. సరే, మహోన్నత దేవ పర్లోక రాజ పర్లోక దేవ వేలాది స్తోత్రం తండ్రి దేవ, మరి చక్కటి సాయంకాలంగా జూమ్ మీటింగ్ ద్వారా మేము అందరం కూడుకుని మీ నామస్తుతించి కనపరిచే భాగ్యం మాకు ఇచ్చారు దేవ, మీకు వేలాది స్తోత్రం తండ్రి. అలాగే మా సంఘస్థులు అందరికీ మీరు అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చే దేవ, మీకు వేలాది స్తోత్రం. ఎవరైనా ఒకరి బలం ఎందుకుంటే వాళ్ళు ముట్టి స్వస్థపరిచేవనెత్తి దేవ. మా సంఘంలో అడిగే ప్రతి ప్రార్థన విజ్ఞాప్రార్థన అడిగి జవాబు ఇటుకు దాయిచ్చేది మా ప్రార్థన మీ సన్నిధిలో అర్పిస్తున్నాం దేవ. అలాగే ఈ ఆరాధన జరిగిపోయి ఆరాధన మాకు తోడుకుని నడిపించాడు, ఏ తొందరగా దాయిచ్చాడు, ఏ డిస్టర్బెన్స్ ఏది లేకుండా దాయిచ్చాను. ఈ చిన్న ప్రార్థన ఆలపించి ఎదగలరని ప్రవేశపెట్టి నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఒక చిన్న కీర్తన పాడుకుందాం. భాసిల్లను సిలువలో అనే కీర్తన పాడదాం. 788వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 1, 2, 3 చివరి వచనం పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 788వ కీర్తన 1, 2, 3 చివరు వచ్చిన పాపక్షమాసు ప్రభో నీ దివ్య క్షమా. భాసిల్లెను సిలువలు పాపక్షమాం కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. భాసిల్లెను సిలువలు పాపక్షమాం దోషము చేసినది నేనే గదా, మోసముతో బ్రతికిన నేనే గదా, దోషము చేసినది నేనే గదా, మోసముతో బ్రతికిన నేనే గదా. మోసితివా నా శాపభరం, మోసితివా నా శాపభరం. భాసిల్లెను సిలువలు పాపక్షమాం పాపము చేసి గడించితి మరణం, శాపమేగానే నార్జించినది. పాపము చేసి గడించితి మరణం, శాపమేగానే నార్జించినది. కాపరివైనను బ్రోచితివి, కాపరివైనను బ్రోచితివి. భాసిల్లెను సిలువలు పాపక్షమాం నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగిడు నా ప్రభుడవని. నమ్మిన వారిని కాదన వనియూ నెమ్మది నొసగిడి నా ప్రభుడవని. నమ్మితిని పాదమ్ములను, నమ్మితిని పాదమ్ములను. భాసిల్లెను సిలువలు పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా.
భాసిల్లెను సిలువలు పాపక్షమా. ఈరోజు ఏషియాలో ఉన్నటువంటి మూడవ సంఘము పర్గమము అనేటువంటి సంఘాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. అందుకొరకు రాయబడినటువంటి లేఖన భాగాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి 17 వరకు ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పర్గమమ సంఘం గురించి రాయబడినటువంటిది 2వ అధ్యాయం 12వ వచనం నుంచి 17 వరకు ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దయచేసి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు వ్రాయబడి ఉన్న దేవుని వాక్యమును విందాం. పెర్గములో ఉన్న సంఘము దూతకు ఇలాగూ వ్రాయము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసమునున్న స్థలములలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయును వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందల విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరి ఎడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. అటువలనే నీకొలాయిలతుల బోధ ననుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ వద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్లరాతినెత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందిన వానికే గాని మరి అది మరి ఎవనికి తెలియదు. ఇమటును. ఆమేన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు మూడవ సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిన్నటి దినాన స్మరణ అనేటువంటి సంఘాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఏ రోజున ఈ పెర్గమం అనేటువంటి మూడవ సంఘం, ఈ ప్రకటన గ్రంథంలో దేవుడు దర్శనమిచ్చినటువంటి 7 సంఘాలలో ఈ యొక్క 3వ సంఘం ఇది. ఈ 3వ సంఘాన్ని గురించి కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పర్గమంలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము అని అంటాడు. పర్గమం అనగానే ఒక ఎత్తైనటువంటి శిఖరము అనేది అర్థమిస్తూ ఉంటుంది. సిటాడెల్ అని అంటాం, ఒక ఉన్నతమైనటువంటి స్థలం. కనుక ఈ ప్రాంతాన్ని బట్టి అక్కడున్నటువంటి ఆ యొక్క పట్టణం సిచ్యుయేషన్ బట్టి దానికి ఆ పేరు వచ్చింది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా ఈ యొక్క పర్గమం యొక్క చరిత్రను కొద్దిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. 7 సంఘాలకు కూడా చిన్న చిన్న చరిత్రలు మనం చూస్తున్నాం. ఈ యొక్క సంఘ చరిత్రను మరొకసారి ఆలోచన చేసినట్లయితే ఏషియా మైనర్లో ప్రాముఖ్యమైనటువంటి పట్టణం. ఈ 7 సంఘాలలో ఈ స్థలం కూడా ప్రాముఖ్యమైనటువంటి పట్టణమే. మీరు ఈ యొక్క మ్యాప్స్ చూడండి, మీ బైబిల్లో వెనకాల ఉన్నటువంటి మ్యాప్స్ చూసినట్లయితే కనుక ఈ పట్టణాలన్నీ కూడా నిన్న మొన్న అటు మొన్న కదా 3 రోజులైందే వాళ్ళకి, ఈరోజు నిన్న మొన్న ఈ 3 సంఘాలు కూడా మ్యాప్లో ఎడం వైపుకు ఉంటాయి. అంటే ఎఫెసు, స్మిర్న, పెర్గమం ఈ వైపుకు ఉంటుంది మ్యాప్లో. తర్వాత 4 సంఘాలు కూడా ఈ వైపుకు ఉంటాయి, అనగా తూతేరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లౌదికియా. 4 సంఘాలు ఒకవైపు రైట్ సైడ్కు ఉంటాయి, ఈ 3 సంఘాలు కూడా లెఫ్ట్ సైడ్కు ఉంటాయి అన్నమాట. మీ మ్యాప్స్ చూడండి, బైబిల్లో ఉన్నటువంటి మ్యాప్స్ చూస్తే ఏషియా మైనర్లో ఈ సంఘాలు మనకు కనపడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు 3వ సంఘాన్ని ఈ రాత్రి మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏషియా మైనర్లో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ప్లేస్ పెర్గమం. ఇది కూడా రాయల్ సిటీ. అయితే వ్యాపార విషయంకి వచ్చేటప్పటికి
ఎఫ్ఎస్ స్మర్ణ కంటే వ్యాపార విషయాలు దీనికి కొంచెం తక్కువ. ఎఫ్ఎస్కు వ్యాపారం ఎక్కువ, స్మర్ణకు కూడా. మరి ఈ సంఘానికి వచ్చినప్పటికీ వ్యాపారం అనేది కొంచెం తక్కువ అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే కల్చర్ ఎక్కువ అంటాడు, కల్చర్ ఎక్కువ, వ్యాపారం తక్కువ, కల్చర్ ఎక్కువ. ఈ కల్చర్ అనేప్పటికీ మనకు నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే గ్రీక్ కల్చర్. ఆ ప్రాంతాలన్నీ కూడా గ్రీకు పరిపాలన కాలం, రోమన్ పరిపాలన కాలంలో ఉన్నాయి కనుక గ్రీక్ కల్చర్ అనేది దానిలో ఇంకా నడుస్తుంది కనుక ఈ గ్రీక్ కల్చర్ అనేది ఈ ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఇట్ ఈస్ ద కస్టోడియన్ ఆఫ్ గ్రీక్ వే ఆఫ్ లైఫ్ అండ్ గ్రీక్ వర్షిప్. ఈ గ్రీకుల కాలంలో ఉన్నటువంటి నాగరికత, వారి జీవన శైలి ఎలా ఉందో దానిని కొంచెం కాపాడుతూ వచ్చినటువంటి వారు పర్గమం వారు. అలాగే గ్రీకుల యొక్క ఆరాధన ఎలా ఉంటుందో దాని విషయాల్లో కూడా ఈ యొక్క జాగ్రత్తలకు వెళ్ళినటువంటి వారు. అనగా కల్చర్ కాపాడే విధానంలో జీవన శైలి, నాగరికత, వారి యొక్క మత విధానాలు అన్నిటిని కూడా వీరు అవలంబించేటువంటి వారు కనుక ఇక్కడ కల్చర్ అనేది కాపాడబడుతుంది అనే దానిని వారు జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఒక పెద్ద లైబ్రరీ ఉందండి. పెర్గమంలో ఒక పెద్ద లైబ్రరీ ఉంది. అనగా యేసుక్రీస్తు వారు తన దూత ద్వారా అక్కడున్నటువంటి బిషప్కు పంపుతున్నటువంటి ఈ లేఖ వెళ్ళే సమయానికే అక్కడ 200,000 పుస్తకాలతో కూడినటువంటి ఒక పెద్ద లైబ్రరీ ఉన్నది. అనగా విద్యావేత్తలు ఉన్నారు అనే దానిని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పెర్గమం సంఘంలో విద్యావేత్తలు ఉన్నారు కదా. ఒక మంచి లైబ్రరీ విత్ 2 lakh బుక్స్ ఉన్నాయంటే దాని అర్థం ఏంటనంటే వాడేవాళ్ళు లేకపోతే లైబ్రరీ ఎవరికి కావాలా. కనుక విద్యావేత్తలు ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు అనే దానిని ఈ యొక్క పెర్గమం కల్చర్లో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా రెండో మాట ఆలోచించినట్లయితే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రిలీజియస్ సెంటర్ పెర్గమం. మత విధానాలలో దానికున్న ప్రాముఖ్యతను మనం చూసాం. ఏమని చెప్తాడు చూడండి ఒకసారి 13వ వచనంలో, సాతాను సింహాసనమున స్థరములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదను అంటాడు. సాతాను సింహాసనమున్న స్థరములో, సాటన్స్ థ్రోన్, సాతాను యొక్క సింహాసనం అనగా విగ్రహారాధనకు ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని మనం చూడొచ్చు. కనుక ప్రభు తానే స్వయంగా చెప్తున్నారు అక్కడున్నటువంటి రిలీజియస్ కల్చర్ను బట్టి అది సాతాను సింహాసనము, అది సాతాను సింహాసనము. పెర్గమం అనేటువంటి పట్టణము సాతాను యొక్క సింహాసనముగా ఉన్నది. అక్కడ దేవుని యొక్క సంఘం స్థాపించబడినది, అక్కడ దేవుని యొక్క సంఘము స్థాపించబడినది, దేవుని సువార్త విస్తరించబడినది, సంఘం కట్టబడినది. అక్కడ ఒక బిషప్ ఉన్నాడు కనుక అంత కఠినమైనటువంటి స్థలంలో కూడా సువార్త జరుగుతున్నటువంటి విధానాన్ని ఈ యొక్క సాయంకాల వేళ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ సాతాను యొక్క సింహాసనం అని అనటానికి గల కారణం ఏమిటంటే 2 ప్రాముఖ్యమైనటువంటి మందిరాలు ఉన్నాయి, ష్రైన్స్ అంటాం కదా. 2 ఇంపార్టెంట్ ష్రైన్స్. ఒకటి జ్యూస్, నిన్న దినాన్ని చెప్పాను జ్యూస్ అంటున్నారు కొంతమంది తెలియక, కొన్ని దాని ఏమంటారు కామెంటరీస్లో జ్యూస్ అని అంటున్నారు, ZEUS జ్యూస్. కానీ ఈ జ్యూస్ అనేటువంటి దేవతకు లేదా దేవుడికి వారొక గుడి కట్టారు, చాలా పెద్ద టెంపుల్ అది. తర్వాత ఎక్స్లిపోయిస్, కొంతమంది ASCLEPIOS ఎక్స్లిపోయిస్ అని రాస్తారు, కొంతమంది AKLEPIOS. సో ప్రొనౌన్సియేషన్ ఎట్లా, స్పెల్లింగ్ ఎట్లా ఉన్నా ప్రొనౌన్సియేషన్ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎస్క్లిపోయిస్ అనేటువంటి దేవత. ఈ ఇద్దరు దేవతల యొక్క ప్రాధాన్యత ఎంతవరకు ఉంది అని అంటే సాతాను వచ్చి కూర్చునే అంత ఉన్నతమైనటువంటి విగ్రహారాధన ఉంది, అది మన అందరూ జ్ఞాపకం చేసుకోవాలా. భూమి మీద లేదంటే ఏషియాలో ఉన్నటువంటి 7 సంఘాలలో సాతాను సింహాసనం ఎక్కడ ఉంది అని అంటే పెర్గమంలో ఉంది అనేది దేవుడు తాను స్వయంగా చెప్తున్నాడు. నిన్న దినాన మనం చూసినాం సాతాను సమాజపు వారు అని అన్న, అంటే అక్కడ ఉన్నటువంటి యూదులు వారు ఆరాధించే విధానం చెడుగా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క విధానాలలో
సాతాను యొక్క స్థానం ఉన్నది అనే దానిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ఒక చిన్న ఆలోచన మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ద ఎంబ్లమ్ ఆఫ్ అస్క్లియోపియస్, ద ఎంబ్లమ్ ఆఫ్ అస్క్లియోపియస్ అనేటువంటి ఈ మాట ఎంబ్లమ్, ఆ దేవత యొక్క ఎంబ్లం ఏమిటి అనంటే ఒక స్తంభం, దాన్ని చుట్టుకుని ఉండేటువంటి రెండు సర్పాలు. ఒక స్తంభం దానిని చుట్టుకుని ఉండేటువంటి రెండు స్తంభాలు. కనుక ఈ యొక్క సింబల్ ఒక హీలింగ్ ప్రాసెస్కి గుర్తు అన్నమాట. ఆ హీలింగ్ ప్రాసెస్లో ఈ అస్కెలోపియోస్ అనేటువంటి ఈ దేవత గాడెస్ ఆఫ్ హీలింగ్ అనే దానిని వారు నమ్మారు. కనుక అస్కెలోపియోస్ అనేటువంటి దేవత స్వస్థపరచు దేవతగా వారు నమ్మి ఆరాధన చేస్తూ దాని విగ్రహాన్ని వారు కొలిచిన విధానం మనం చూస్తే, ఒక పిల్లర్ దానిని అల్లుకుని రెండు తలలు ఇలా వచ్చేటువంటి సింబల్. ఇప్పుడు అది మన యొక్క డాక్టర్లు అందరి యొక్క సింబల్గా చూస్తాం. వాట్ ఈస్ ద డాక్టర్ సింబల్ అని రోజున మనం మాట్లాడుకుంటే ఏముంటుంది, ఒక స్తంభానికి చుట్టుకున్నటువంటి మెలివేసుకున్నటువంటి రెండు పాములు ఉంటాయి, ఆ రెండు తలలు వచ్చి ఎదురు బదురుగా నిలబడతాయి అన్నమాట. ఇది అస్కెలోపియోస్ అనేటువంటి దేవత యొక్క గుర్తు. ఒకప్పుడు మనకి డాక్టర్ సింబల్ తెలుసు, మీ అందరికీ తెలుసు, రెడ్ క్రాస్. డాక్టర్ అనగానే ఒక రెడ్ క్రాస్ ఉండి దాని చుట్టూ సర్కిల్ ఉండేది అన్నమాట, లేదంటే ఒక సర్కిల్లో మధ్యలో ప్లస్ ఆకారంలో ఒక గుర్తుండేది. మీరు పూర్వకాలపు డాక్టర్లు ఎవరైనా వారి యొక్క బోర్డు మీద కానీ ఎక్కడైనా మనం చూస్తే, వారి కారుల మీద కానీ హాస్పిటల్ మీద కానీ, ఏ ఎవరిది నాదా, వాయిస్ రావట్లేదా, వాయిస్ వస్తుందండి, ఇప్పుడు చెప్పింది రా, అయితే విన్నారు కదా, అస్కెలోపియోస్ అంటే రెండు పాములు అల్లుకున్నట్టుకోండి తలలు ఎదురు బదురు ఉండేటువంటిది, ఇది డాక్టర్ సింబల్. కానీ ఒకప్పుడు మనం డాక్టర్ సింబల్ అంటే ఏం చూస్తే వాళ్ళు సర్కిల్ గా ఉండేటువంటి దాంట్లో మధ్యలో ప్లస్ రెడ్ సర్కిల్ ఉండదు అనమాట, అలాంటి సర్కిల్ రెడ్ క్రాస్. సో రెడ్ క్రాస్ వాళ్ళది అదే సింబలు, డాక్టర్లది అదే సింబలు, అందరికీ కూడా డాక్టర్ అనగానే ఆ సింబల్ కనపడేది. కానీ ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ లో అందరి డాక్టర్ సింబల్ ఏంటి అనంటే ఈ అల్లుకున్నటువంటి పామ్, ఆ కర్ర అల్లుకుని రెండు తలలు ఎదురు బదురుగా ఉండేది. ఇది పర్గమం యొక్క దేవత యొక్క సింబల్ అనేది ఈ రాత్రి మీ అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవా. సో టుడే వైద్యులందరూ కూడా డాక్టర్ అంటే వారి కారు మీద కనబడి మీ సింబల్ చూడండి, ఇదే కనపడుతూ ఉంటుంది. ఆ ఒక హాస్పిటల్ కూడా బెడ్స్ మీద అయ్యే చూస్తాను నేను, అరే ఎంతగా వ్యాపించింది అనిపించిన తర్వాత. చక్కని సిలువ గుర్తు ఉండేది రెడ్ క్రాస్ తోటి, అది పోయింది. పాములు అల్లుకున్నటువంటిది డాక్టర్లు గుర్తుగా వచ్చింది. రెండవది బెడ్స్ మీద ఉండేటువంటి బెడ్షీట్స్ మీద కూడా అవే సింబల్స్ ఉన్నటువంటి హాస్పిటల్ చోట నేను చూశాను ఈ కాలంలో. కనుక దాని అర్థం ఏమిటి అనంటే అస్కెలోపియోస్ అనేటువంటి దేవత యొక్క ఆరాధనగా దానిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇది ఆ కాలంలో అక్కడున్నటువంటి బెటాలియన్ వారు వాడినటువంటి సింబల్. దేని మీద వాడారు వారు అని అంటే డాక్టర్స్ సింబల్గా వాడారు. రెండవది ఆర్మీ క్రాప్స్, ఆర్మీ క్రాప్స్ రాయల్ ఆర్మీ క్రాప్స్ యొక్క క్యాప్స్ మీద వారికి సింబల్ ఉంటుంది అన్నమాట. ఈ మధ్యకాలంలో ఏం చెప్పాను, కాన్స్టెంటైన్ కాలంలో ఎప్పుడైతే సిలువను చూశాడో ఆ సిలువ గుర్తు వారికి హెల్మెట్స్ మీద గుర్తుగా వచ్చేసింది. ఆ సిలువ గుర్తు మీద నేను చెప్తాను చాలాసార్లు, రోస్ క్రిస్టోస్ అని పి ఆకారంలో ఎక్స్ ఆకారంలో ఉంటుంది అనమాట. రోస్ పి ఆకారంలో ఉన్నది రోస్ అంటాం గ్రీక్ లెటర్లో, ఎక్స్ ఆకారంలో ఉంది ఎక్స్కి. కనుక రోస్ క్రిస్టోస్ క్రీస్తు రాజు అనేటువంటి సందర్భం మాట వచ్చేటువంటి దానిని రెక్స్ అంటాం, దాన్ని ఇంకా సింపుల్ భాషలో. ఆ రెక్స్ సింబల్ అని కాన్స్టెంటైన్ చక్రవర్తి అందరికి అలవాటు చేశాడు. ఎవ్రీ హెల్మెట్ మీద, క్రాప్స్ అందరి మీద, అంటే సైనికులందరి యొక్క హెల్మెట్ మీద ఈ సింబల్ ఉండాలి, రెక్స్ సింబల్ ఉండాలన్నాడు. ఇక్కడ పర్గమంలో క్రాప్స్ అందరికి తల మీద, వారి క్యాప్స్ మీద ఏముంది హెల్మెట్స్ మీద అని అంటే
ఈ అల్లుకున్నటువంటి పాము ఉంది, ఎస్కేలియోపియోస్ అనేటువంటి ఈ అల్లుకున్నటువంటి పాము గుర్తుంది. తర్వాత వారి యొక్క మెడికల్ క్యాంప్స్ లో కూడా ఈ యొక్క సింబలే వాడేవారు. మెడికల్ క్రాప్స్ అందరూ కూడా ఈ సింబలే వాడేవారు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇన్ దిస్ ఇస్ ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ పర్గవం. రెండవదిగా ఈ సంఘానికి దేవుడు ప్రత్యక్షమైనటువంటి స్థితిని మనం చూస్తాం. ఈ సంఘానికి దేవుడు ప్రత్యక్షమైనటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దానిని ఆ 12వ వచనం మరలా చూద్దాం. పర్గమంలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయము, వాడి అయిన రెండంచెలు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులు ఏమనగా. వాడి అయిన రెండంచెలు గల ఖడ్గము కలిగిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఏమిటి ఖడ్గము అనంటే? దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క నాలుక కదండి. దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క నాలుక. దేవుని వాక్యమే ఖడ్గం. ఆయన నా నోటిని వాడిగల ఖడ్గముగా చేసి ఉన్నాడు. ఎక్కడ చదివాం అది? ఆయన నా నోటిని వాడిగలిగినటువంటి ఖడ్గముగా చేసి ఉన్నాడు. 49వ అధ్యాయం యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. కనుక ఆయన నోరు వాడిగల ఖడ్గం, ఆయన నుండి వాక్కు వాడిగల ఖడ్గం. ఎలాంటి వాడి? టూ ఎడ్జ్డ్ షార్ప్ సోర్డ్, రెండంచులు కలిగినటువంటి వాడి అనేటువంటి ఖడ్గం. దేవుని వాక్యం ఉన్నది ఆయన నోటిలో. నోట్లోంచి కత్తులు తీయట్లేదు, ఆయన నోట్లో నుంచి దేవుని వాక్యాన్ని తీస్తున్నాడు. వాక్యమైనటువంటి దేవుడు, వాక్యంతో నింపబడినటువంటి దేవుడు, వాక్యపు శక్తిని ఆవరించుకునేటువంటి దేవుడు, వాక్యపు శక్తితో నిన్ను నన్ను బలపరుస్తున్నటువంటి దేవుడు. కనుక ఆ దేవుని యొక్క నోటి నుంచి వాక్యమే అపవాదం చేస్తుంది. కనుక మొట్టమొదటి జయం ఆ ముమ్మారు సాతాను శోధించినప్పుడు వాక్యమే. 3 మాటలు సాతాను చెప్పాడు, 3 మాటలు యేసే చెప్పాడు, సాతాను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ ఏం చేసావు అనంటే 3 వాక్యాలు చెప్పాడు యేసు వారు. కనుక వాక్యము జీవము, వాక్యము ఖడ్గము అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రెండంచులు గల వాడు అయినటువంటి ఖడ్గము కలిగినటువంటి వాడు. అటు శత్రువుని సంహరించగలదో వాక్యము, నిన్ను నన్ను శుద్ధి చేయగలదు. ఇట్ కెన్ ఆపరేట్ కదండి. డాక్టర్ వాడే విధానం ఎందుకు వాడతాడు? డాక్టర్ ఆపరేషన్ చేయటానికి కత్తి వాడతాడు. రాజుని దేనికి వాడతాడు? శత్రువును జయించడానికి వాడతాడు. కనుక నిన్ను కట్ చేస్తుంది వాక్యం. ఎందుకోసం అనంటే అక్కడున్నటువంటి చెడు ఏదైతే ఉందో, ఏ ఆర్గన్లో చెడు ఉందో, స్కిన్లో బాడీలో ఏ పార్ట్లో చెడు ఉందో, ఆ పార్ట్లో ఉన్నటువంటి చెడును వాడాలి అని తీసేయాలంటే ఖచ్చితంగా కత్తిని వాడాల్సిందే. వితౌట్ సిజర్స్, వితౌట్ ఏమన్నా దాన్ని, ఈ కత్తులు లేకుండా, ఆపరేషన్ బ్లేడ్స్ లేకుండా ఆపరేషన్ జరగదు. సో నేను నీవు శుద్ధి చేయబడాలి అనంటే వాడాల్సిందే దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఖడ్గం. శత్రు మీద జయాన్ని కలిగించాలంటే వాడాల్సిందే. కనుక అది వాడికి నాశనానికి, మన యొక్క సంసిద్ధతకు, మన యొక్క శుద్ధీకరణకు వాడేటువంటి వాక్యమే దేవుని వాక్యమును, రెండంచులైన ఖడ్గము అని దానిని ఈ రాత్రి మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలా. కాబట్టి ఇక్కడ ఆలోచన చేసినట్లయితే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఈ మాటలు మనం చూస్తాం. హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు ఏమని? దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దొరుచు హృదయముల యొక్క తలంపులను, ఆలోచనలను శోధించినది. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించినది ఏంటది? దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఖడ్గం, రెండంచులు గలిన వాడైన ఖడ్గం. ఎంతవరకు వెళ్తుంది అంటే, ఎంతవరకు వెళ్తుంది? త్రూ అవుట్ యువర్ బౌల్స్. ఎక్కడి వరకు అంటే కిడ్నీస్ ఇస్ ద హైయెస్ట్ ప్రేరితమైనటువంటి ప్రాంతం. కిడ్నీస్ దగ్గర నుంచి ప్రారంభమవుతాయి మన చెడు ఆలోచనలు, దురాలోచనలు అన్ని కూడా. హృదయంలో చేరుకుంటాయి, మనసులో చేరుకుంటాయి, నడిపించేస్తుంది అన్నమాట. కనుక ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఎముకలు, మూలుగులు, సమస్తాన్ని కూడా అది శోధించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడ చెడు ఉంటే అక్కడ వరకు. దానినే భక్తిని పావులు లేదా హెబ్రీ గ్రంథకర్త సంఘానికి తెలియజేస్తుంటాడు. దేవుని వాక్యము రెండంచుల గల వాడైన ఖడ్గమై
ప్రాణాత్మలను కేలను మోరుగును విభజించమంటూ దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించున్నది. ప్రభు నోటి నుండి వచ్చు మాటే అటు దురాచారాలను ఖండిస్తుంది, ఇటు వాక్యంతో మనల్ని బలపరుస్తుంది. కనుక ఈ వాక్య ఖడ్గమే చివరిలో ప్రభు చేస్తున్నటువంటి హర్మగదోని యుద్ధం యొక్క వాక్యము. ఆ సాతాను యొక్క చివరి యుద్ధం, సాతాను దేవునిపై చేస్తున్న చివరి యుద్ధంలో కూడా దేవుడు ఉపయోగించేటువంటి ఖడ్గం అది. ఆయన నోటి నుండి వచ్చినటువంటి రెండు అంచుల వాడైన ఖడ్గము అపవాదిని నాశనం చేసేస్తుంది, పట్టి అగ్నిగుండములు వేసేస్తుంది. కారణం ఏంటో తెలుసా? వాక్యమే. అంటే ఖడ్గంగా పోల్చబడినది కానీ ఇది దేవుని యొక్క వాక్యం అనే దానిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ పెర్గమము సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి చిన్న ప్రశంస ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ 13వ వచనంలో చూద్దాం. ఈ 13వ వచనంలో అంటాడు, ఆ సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు యేసయ్య, సాతాను సింహాసన స్థలంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలంలో నాయందు విశ్వాస ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపన్న దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసం విసర్జింపలేదని నేను ఎరుగుదును. సాతాను ఉన్నటువంటి స్థలంలో నీవు ఉన్నావు, హతసాక్షుల మరణం జరుగుతున్నటువంటి స్థలంలో నీవు ఉన్నావు, అయినప్పుడు కూడా విశ్వాసాన్ని వదిలిపెట్టుగా నాయందు స్థిరముగా ఉన్నావు అని దేవుడు ఈ సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. ఒక ప్రక్క సాతాను సింహాసనం అంటే పరిస్థితులు ఎలా ఉంటాయో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. రెండవది అంతిప అనేటువంటి వాడు అక్కడ హతసాక్షి అయ్యాడు. అంటే ఒక భయంకరమైన మరణం జరిగిందంటే క్రైస్తవులు అందరూ భయపడిపోవాలా? అయినప్పుడు కూడా అక్కడున్నటువంటి క్రైస్తవులు విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని యందు నిలకడగా ఉన్నారు. దాన్ని దేవుడు మెచ్చుకుంటున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమైంది అక్కడ? ఈ యొక్క అంత్యప అనేటువంటి వ్యక్తిని చంపారని చెప్తున్నాం కదా. ఎలా చంపారట? ఒక ఇత్తడి దూడను చేసి, దాని కడుపులో ఒక ఆయన్ని పెట్టేసి బయట మంట పెట్టి కాల్చి చంపేస్తారు. ఎంత దారుణో చూడండి. ఒకసారి బయట కాలుతూ ఉంటే అది అదొక రకమైనటువంటి శ్రమ. బయట కాలిపోతుందంటే కిగ్గా మన బాడీ బూడిదైపోతుంది. కొంచెం బొబ్బలు వచ్చేస్తే, బొబ్బలు వచ్చిన తర్వాత డ్రై అయిపోతుంది, డ్రై అయిపోయిన తర్వాత బూడిద అయిపోతుంది. కాలుతూ ఉంటే ఏమవుతుంది? ఆ బొబ్బలు వచ్చేస్తే తోలుడిపోతూ ఉంటుంది, కాలిపోతూ ఉంటుంది, కిగ్గా కాలిపోతాం. అది బయట నుంచి మంట పెడితే. కానీ ఒక ఇత్తడి రూపంలో పెట్టి దూడ చేస్తారండి. ఇత్తడి దూడ చేసి దాని యొక్క గర్భంలో పెట్టేసి దాన్ని మూసేసి కింద మంట పెట్టారు. అంటే ఎంత దారుణమైనటువంటి మరణం పొందాడు అంతిపాయ అనేటువంటి వాడు. ఓ క్రైస్తవుడా, నీకు కూడా ఇదే శ్రమ రాబోతుందని హెచ్చరిక చేయడానికి ఆ భక్తుని వారు చంపేశారు. అయినప్పుడు కూడా సంఘం స్థిరంగా ఉన్నది. పైన చెప్పబడిన దేవతతో పాటు ఈ పెర్గమం వారు సీజర్ యొక్క ఆరాధన చేసేవారు, అనగా కైసర్ యొక్క ఆరాధన చేసేటువంటి వారు. కనుక ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నటువంటి సంఘం విశ్వాసాన్ని కోల్పోలేదు. అది దేవుడు మెచ్చుకుంటున్నటువంటి స్థితి. అయితే వారిలో ఒక పాపం ఉన్నది, ఆ పాపాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వారిలో ఉన్న తప్పిదాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటి అని అంటే 14వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అది ఏమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లును, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేలుకు ఊరియొడ్డిన బాలాకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. మనందరికీ తెలిసిన చరిత్ర. ఆ యొక్క బిలాము ప్రవక్త బాలాకు రాజు పిలిపించినప్పుడు వచ్చాడు, రాను రాను అన్నాడు, బలవంతం చేస్తే వచ్చాడు. వచ్చి దేవుని యొక్క ఆత్మ ఇంపుదల కొరకు ప్రయత్నం చేశాడు. ఇదిగో ఈ కొండ మీదకి వెళ్ళి బలి అర్పిద్దాం అన్నాడు, అక్కడికి వెళితే దేవుడు కనపడలా. ముమ్మారు దేవుడు కనపడలేదు. కానీ ఆశీర్వాదాలు పొంగుకు వచ్చేస్తున్నాయి. ఇస్రాయేల్ యొక్క ఆశీర్వాదాలు పొంగుకు వచ్చేస్తున్నాయి. కళ్ళు మూసుకుని దర్శనాలు చూడాల్సిన వ్యక్తి కళ్ళు తెరిచి దర్శనాలు చూసేస్తున్నాడు. కళ్ళు తెరిచుడుగానే ఇస్రాయేల్కు కలగబోయేటువంటి మేలు కనబడిపోతున్నాయి. నేను ఏమని చెప్పను? శపించమని నువ్వు నన్ను అడిగావి, ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి నా నోటంట. బిలాము
శాపాన్ని ప్రకటించడానికి వచ్చి ఆశీర్వాదాన్ని ప్రకటించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి విరుద్ధంగా ఏ శాపం మన మీదకి రాదు. మనం దేవుని పక్షంగా ఉన్నప్పుడు, దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు విరుద్ధమైనటువంటి శాపం, వాడు ఎంత నోరు చెడ్డోడైనా సరే వాడి శాపం మనకు తగలదు, వాడి శాపం మనకి తగలదు. ఎందుకంటే వీఆర్ అండర్ ద వింగ్స్ ఆఫ్ ద మైటీ గాడ్. వీఆర్ అండర్ ద సెక్యూరిటీ సేఫ్టీ ఆఫ్ హిస్ మైటీ వింగ్స్. ఆయన యొక్క భద్రతలు, ఆయన యొక్క రక్షణలు, ఆయన యొక్క కాపుదలు మనం ఉన్నాం, తగలదు. కనుక ఇస్రాయల్కి ఏం తెలియదు, అమాయకులు ఓ నడుచుకుంటూ వచ్చేస్తున్నారు, వీళ్ళేం కొండెక్కి చూసి ఓ శపించేస్తున్నాడు అనమాట. శాపాలన్నీ దీవెనకి వెళ్ళిపోతున్నాయి. ఏమని ప్రకటించినాయి, ముమ్మారు ప్రయత్నం చేస్తాను, ఇగో దేవుని నోట దీవెనలు వచ్చేస్తానని చెప్పి దీవెనలు పలికి వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం. ఇక చివరికి వెళ్ళిపోయేటప్పుడు అన్నాడు, అబ్బాయి నేను ఒక కథ చెప్తాను విను, లేదు నేను ఒక మాట చెప్తాను విను అన్నాడంట బాలాక్ తోటి. చెప్పండి, ఒక బలి అర్పించవయ్యా, ఒక బలి అర్పణ చేసి ఇస్రాయల్లో ఉన్నారే వాళ్ళని పిలువు, బలి అర్పణకి పిలువు అననేటప్పటికి బలి అర్పణ పెట్టాడు. వీళ్ళందరూ వెళ్ళి ఇన్వైట్ చేశారు, మా దేవతకు బలి అర్పిస్తున్నారు అండి అని చెప్పి తిన్నారు, త్రాగారు. నెక్స్ట్ ఏంటి, అక్కడికి వెళ్ళిపోయారు, తిన్నారు త్రాగారు వెళ్ళిపోయారు. అప్పటికే తెగులు రేగింది పాలెంలో, అయినా భయం లేకుండా మరొకడు గృహానికి తెచ్చుకున్నాడు. పీనిహాస్ దాన్ని ఓర్వలేకపోయాడని చూస్తున్నా. కనుక ప్రవక్త ఏమి నేర్పించాడు, చెడును దేవుని ప్రజలకు ఎలా చేయాలో నేర్పించి వెళ్ళిపోయాడు. చెడును ప్రకటించలేకపోయాడు, శాపాలు ప్రకటించలేకపోయాడు. ఆ బాలాక్ రాజుకి ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు, బలే పని చేయి, విందుకు పిలు, స్త్రీలను పంపించి. కనుక ఇస్రాయలు తినారు తాగారు ఆ స్త్రీలతోటి, దాని వలన శాపాన్ని తీర్చుకున్నారు. అనగా దేవుని ప్రజల మీదకు శాపం వచ్చేట్లుగా చేసిన వాడు బిలాం. అలాంటి వారు నీలో ఉన్నారు ఓ సంగమా, ఓ పెర్గమం సంగమా, బిలాము బోధులు అనగా చెడు ఆలోచనలు చెప్పేవారు నీ సంఘంలో ఉన్నారు. అది నీ మీద మోపడుతున్న తప్పు, అది నీ మీద మోపడుతున్నటువంటి తప్పు. చూడండి ఒకసారి, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును, జారత్వం చేయనట్లును, ఇస్రాయల్కు ఊరేడిన బాలాకు చేతి నేర్పిన, బాలాకునికి నేర్పిన బిలాము బోధన అనుసరించే వారు నీలో ఉన్నారు. అటువలనే నికలోయితుల బోధన అనుసరించే వారును నీలో ఉన్నారు. అంటే ఫాల్స్ డాక్ట్రిన్స్, ఫాల్స్ ప్రొఫెసీస్ ఇవి నేర్పిస్తున్నారు సంఘం. ఫాల్స్ డాక్ట్రిన్స్ నేర్పిస్తున్నారు, ఫాల్స్ ప్రొఫెసీస్ చెప్తున్నారు. ఈ నికలోయిత బోధలు కూడా వారు అంగీకరిస్తున్నారు కానీ ఖండించలేకపోతున్నారు. అదే దేవుడు కోరుకున్నది. దేవుడు చెప్పేటువంటి మాట ఏమిటంటే, నీలో ఉన్న తప్పిదం ఇదే, బిలాం బోధలు ఖండించలేకపోయావు, నికలాయితుల బోధలు అనుసరించడం మానిపించలేకపోయావు. కనుక సంఖ్యాకాండంలో 23వ అధ్యాయంలో ఈ బిలాంను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ విగ్రహముల బలిని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ మాటలు దేవుని సంఘంలో ఖండించాల్సిన స్థితిలో సంఘం ఖండించట్లేదు. ఈ రెండు విషయాలు కూడా, తప్పుడు బోధనలు కానీ తప్పుడు ఆలోచనలు కానీ సంఘం ఖండించలేకపోతున్నటువంటి స్థితిని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, చివరిగా ఈ పాపం యొక్క మందలింపు ఏమిటి అని అంటే 2వ అధ్యాయం 16వ వచనం చూస్తాం. మారు మనసు పొందము. మందలింపు ఏమిటంటే నువ్వు మారు మనసు పొందాలి. ఓ పెర్గమం సంఘమా, ఇదిగో నేను నీకు సమమిస్తున్నా, నీవు బిలాం బోధల నుంచి, నికలయుతల బోధల నుంచి ఇదిగో మారు మనసు పొందితేనే తప్ప నీకు రక్షణ లేదు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ నికలయుత బోధలు ఏమిటి అనంటే గడియలను చూడటం, గడియలను చూడటం, ఇది మంచిదా ఇది చెడుదా. చాలాసార్లు మనం చర్చిలో మాట్లాడుకుంటున్నాం, పద్దాక మాట్లాడటం ఇష్టం లేదు, కానీ ఇంకోసారి చెప్తా, క్రైస్తవుడు శుభముహూర్తాలు గడియలు చూడకూడదు, క్రైస్తవుడు శుభముహూర్తాలు గడియలు చూడకూడదు. చాలామంది మనకు తెలుసు ఏం చేస్తున్నారంటే, బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకుంటారు, ఆ ముహూర్తాలకి పెళ్ళిళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మన దేవుడు గొప్పడు కదా, దాన్ని నటి చేసి చేసి పెళ్లి కూతురు లేటో పెళ్లి కొడుకు లేటో కరెంట్ లేకపోవటం, అయ్యగారు ఆలస్యంగా రావటం, కారు టాములు అవటం, ఏయో
పెట్టి ఆ ముహూర్తాలు దాటించుకుంటూ వస్తున్నట్టు గొప్ప దేవుడు మీ దేవుడు నా దేవుడు. వాళ్ళు అనుకున్న ముహూర్తానికి పెళ్లి దాటిపోతుంది, మనం అనుకున్న ముహూర్తానికి పెళ్లిళ్ళు అవుతుంది, మన దేవుడు అనుకున్న సమయాలకి పెళ్లిళ్ళు అవుతుంది. కానీ వాళ్ళు ఎంతో ప్రయాసపడి ముహూర్తాలు పెట్టించేస్తారు, అది తప్పు, అది సంఘంలో అది అలవాటు కాకూడదు అనేది మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ దేవుడు ఇస్తున్న బంధలింపు ఏంటంటే రెవల్యూషన్ 2:16 వచ్చిన చూస్తే మారు మనసు పొందము, మారు మనసు పొందము. ఆ పనిష్మెంట్ ఏంటంట, లేని ఎడల నీతో యుద్ధము చేయదును, లేని ఎడల నీతో యుద్ధము చేయదును. 16 చివరి భాగం, నేను నీ యుద్ధకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గము చేత నీతో యుద్ధము చేయదును, లేదా వీరితో యుద్ధము చేస్తాను. దేవుడు చేయాల్సినటువంటి యుద్ధం ఎవరితో అనగా అపవాదితో మాత్రమే ఆయన యుద్ధం చేయబోతున్నాడు. అది కూడా హర్మగెదోను అనేటువంటి చివరి యుద్ధంలో. సిలువ యుద్ధం అయిపోయింది, శోధన యుద్ధం అయిపోయింది, సిలువ యుద్ధం అయిపోయింది, హర్మగెదోను యుద్ధం చివరి యుద్ధం. దాంతో సాతాను అనేవాడు భూమి మీద కానీ ఆకాశం ముందు కానీ పరలోక ముందు కానీ పాతాల ముందు కానీ వాడు ఎక్కడ కనపడడు, నిరంతరం మండుచిన అగ్నిగుండంలో వేయబడుతున్నాడు సాతానుడు. ఆ చివరి యుద్ధం హర్మగెదోను యుద్ధం, దానిలో కూడా ఆయన ఏం యుద్ధం చేయడు, చేసేదంతా మిక్కాయలే, చేసేదంతా కూడా మిఖాయిలే. మిఖాయిల్ ద మైటీ వారియర్, ఆయన యుద్ధం చేయబోతున్నాడు, అపవాది మీద యుద్ధం చేయబోతున్న వాడు. ప్రార్థన చేద్దాం, ఎందుకంటే మిఖాయిలకే జయం యేసు రక్తం ఇచ్చి, మిఖాయిలకే జయం రాబోతుంది. కాబట్టి మిఖాయిలు జయాన్ని సంపాదించబోతున్నాడు. అయితే దేవుడు నుండి వచ్చే వాక్య ఖడ్గం నిన్ను యెహోవా గద్దించునగాక అంటాడు అనమాట. యెహోవా గద్దించునగాక కనుక దేవుని వాక్కు వచ్చేస్తుంది బయటికి. అపవాది లయం అయిపోతున్నాడు దేవుని వాక్కుతో, తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తున్నాడు. అప్పుడు చేయబోయే యుద్ధం నీ మీద నా మీద దేవుడు చేయకూడదు, ఏ సంఘస్థుడి మీద దేవుడు చేయకూడదు. అపవాది మీద చేసేటువంటి యుద్ధం అపవాది మీదే చేయాలి, అపవాది సేనల మీదే చేయాలి. నీ మీద నా మీద ఆ యుద్ధం జరగడానికి వీలలేదు. కాబట్టి నీవు నేను లేదా క్రైస్తవ విశ్వాసంలో ఈ లక్షణాలు కలిగినటువంటి ఏ సంఘమైనా ఏ విశ్వాసమైనా సరే తక్షణమే మారు మనసు పొందవలసినటువంటి అవసరం ఉన్నది అనే దానిని మనందరూ కూడా ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. సో దట్ ఈస్ ద పనిష్మెంట్, దేవుడు ఇవ్వబోతున్నటువంటి శిక్ష అది. మరి ఏమిటి దేవుని కోరిక? అన్ని సంఘాలకు దేవుని కోరిక ఒకటే, చెవి గలవాడు ఆత్మ చెప్తున్న మాటలు వినుగాక, ఆత్మ చెప్పుతున్న సంగతులు వినుగాక. నీకు గనక చెవులుంటే దేవుని ఆత్మ మాటలని వింటావు, అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని వాక్యం వినాలని, నేర్చుకోవాలని, బలపడాలని, జీవింపబడాలని, బలం పొందుకోవాలని దేవుని యొక్క ఆశ, అది మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలి. కనుక ఈ యొక్క సంఘానికి దేవుడు ఇస్తున్న బహుమానం ఏమిటి, ఈ యొక్క సంఘానికి దేవుడు ఇస్తున్న బహుమానం ఏమిటి, 17 మనం చూద్దాం. సంఘములతో ఆత్మ చేపుచ్చిన మాట చెవిగలవాడు వినుగాక అని చెప్పి జయించువానికి మరుగైన మనాను భుజింపనెత్తును. ఫస్ట్ రివార్డ్, మొదటి బహుమానం, జయించిన వానికి మరుగైన మన్నాను భుజింపనెత్తును. ఏమిటి మరుగైన మన్నా? ఎక్కడుంది మన్నా? మనందరికి తెలిసినటువంటి మన్నా నిర్గమకాండం. వారి యొక్క ప్రయాణ జీవితం ప్రారంభం కానీ వారు మూట కట్టుకొచ్చిన పిండి అయిపోయింది, అయిపోయింది 2-3 అయిపోయి ఉంటుంది బహుశా. తర్వాత మాకేమిటి అని అంటే రొద్దున్నే లేచినప్పటికి ఆ పాలిమ చుట్టూ అనగా వారి గుడారముల చుట్టూ తెల్లని మంచు పడింది. అది ఆరిపోగానే కొత్తిమీర గింజలేమనేటువంటి ఆత్మముల లాంటి చిన్న చిన్న ఫ్లేక్స్ కనబడుతున్నాయి. ఇదేమిటి అన్నారు, ఇదేమిటి అన్నారు, ఇదేమిటి అన్నారు, అదే దాని పేరు అయిపోయింది. చాలాసార్లు నేను మాట చెబుతూ ఉంటా, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్ అని ఎవరికాలు అడుగుతున్నారు. ఆయన వచ్చి ఈయన వచ్చి ఆయన వచ్చి ఇంకొక ఆయన్ని వాట్ ఈస్ దిస్ అంటాడు. సంబడీ సేస్ దిస్ ఇస్ మన్నా అంటే అందరికీ ఇప్పుడు మన హల్లెలూయా 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 ఎట్లా అంటావు, మన్నా 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 అన్నారు. దాని పేరే మన్నా అయిపోయింది, దాని పేరే మన్నా అయింది. వాట్ ఈస్ దిస్ మన్నా అనగా వాట్ ఈస్ దిస్, ఇది ఏమిటి, ఇది ఏమిటి అన్నది అది పేరుగా మారిపోయి దేవుడు పరలోకం నుండి ఇచ్చిన దేవదూత దీని ఆహారము, దీని పేరు మన్నా అన్న, దీని పేరు మన్నా. కానీ ఈ మన్నా ఎక్కడుంది అని అంటే ఆ మొదటి దినాల్లోనే మోషే చెప్పాడయా దానిని తీసి ఒక బంగారు పాత్రలో దాచి ఉంచండి. సో అది జర్నీ చేసుకుంటూ వచ్చింది ఇస్రాయల్ కాలం అంతా. తర్వాత అది మా గుడారంలో ప్రత్యక్ష గుడారంలో పెట్టబడింది. అహరోను కర్ర, మన్నా కలిగిన బంగారు పాత్ర, ఇవి రెండు కూడా రాతి పలకలు,
ఈ మూడు కూడా మందస్థంలో ఉంటాయి. ఏముంటాయి మందస్థంలో? వాట్ ఇస్ దేర్ అంటే ఈ మూడు ఉంటాయి. చిగురించిన హరుణు కర్ర, మన్నా కలిగిన బంగారు పాత్ర, దేవుడు రెండవసారి రాసిచ్చినటువంటి 10 ఆజ్ఞల రాతి పలకలు, ఈ మూడు కూడా మందస్థంలో ఉంటాయి. ఈ మూడు కూడా మందస్థంలో ఉంటాయి. కనుక దీన్ని ఏం జరిగింది అని అంటే, నెబుకద్నెస్సరు ఇస్రాయల్ మీద దండెత్తిన కాలాన్ని మనం చూస్తాం. యూదా ప్రజల మీద దండెత్తిన కాలం 3 సార్లు వచ్చాడు, మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయాడు. కనుక ఇర్మియా చెప్తున్నాడు కదా, ఇదిగో వస్తున్నాడు వస్తున్నాడు, మీరు చెరలోకి వెళ్తారు, మీరు చెరలోకి వెళ్తారు. 2వ అధ్యాయం దగ్గర మొదలెట్టాడు ఆయన, 2వ అధ్యాయం నుంచి మొదలు పెట్టాడు. వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు, వచ్చాడు, 3 సార్లు వచ్చాడు, 3 సార్లు తీసుకెళ్ళిపోయాడు. కనుక దేవాలయం పడగొట్టబడేటువంటి సమయం వచ్చినప్పుడు ఇర్మియా గారు ఈ బంగారు పాత్ర తీసుకెళ్ళిపోయాడు, తీసుకెళ్ళి దాచేశాడు. సినాయి పర్వత ప్రాంతాలకు వెళ్ళిపోయాడట. సినాయి పర్వత ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడ దాచాడో తెలియదు, దాచాడు. చరిత్రలోకి వచ్చేసింది అది. యూదుల యొక్క నేటి విశ్వాసం ఏంటి, లేదా యేసుక్రీస్తు వారి యొక్క కాలములు యూదుల యొక్క విశ్వాసం ఏంటి? ఇదిగో మన మందస్సంలో ఉండేటువంటి మన్న బంగారు పాత్ర, ఇర్మియా కాలములో అది ఎక్కడో దాయబడింది. మన మెస్సే వచ్చిన తర్వాత మనలా మన్న గలిన పాత్ర మనకు తెచ్చిస్తాడు. ఆ మరుగైన మన్నాను మేము తింటాం అని అంటున్నాడు. ఆ మరుగైన మన్నాను మేము తింటాం. ఎస్సే వచ్చిన తర్వాత దాసేసిన తేవలసిన అవసరం ఏముంది? మరలా కురవమంటే కురుస్తుంది మన్న. పరలోకి ఆహారం దిగి రమ్మంటే మరలా దిగి వస్తుంది. అది తేవలసిన అవసరం లేదు. ఏంటంటే మనకి కొంచెం బ్లైండ్ ఫెయిత్లు ఉంటాయి మన జీవితాల్లో. యూదుల కాలంలో కూడా అది ఉంది. కానీ ఈయన తీసుకెళ్ళి దాసాడు కనుక అది తెస్తాడు. మెస్సే వస్తే అది తెస్తే ఎంత పాత్ర, చిన్న పాత్ర. అయితే ఈ మరుగైన మన్నాను నేను తిననిస్తా అంటాడు. ఏ ఉద్దేశంతో మీరున్నారో యూదులారా, ఇస్రాయేలీ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ మరుగైన మన్నా నేను మీకు ఇవ్వబోతున్నాను. ఎప్పుడు అని అంటే, మీరు మారు మనస్సు పొందితే, మీరు చేయించిన వారైతే మరుగైన మన్నాను నేను మీకు భుజింపనిత్తును. రెండవది తెల్లని రాయి చెక్కబడినటువంటి కొత్త పేరు. తెల్లని రాయి చెక్కబడినటువంటి కొత్త పేరు. కనుక ఈ మాటలు మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ నిబంధన మనసులో దాయబడినటువంటి మన్నా దొరుకుతుంది, వారికంటూ ఒక కొత్త పేరు. రెండో మాట చూద్దాం ఒకసారి. మరుగైన మన్నాను భుజింపంతో మరియు అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును పొందిన వానికి తప్ప మరి ఎవరికి అది తెలియదు. పొందిన వారికి తప్ప మరి ఎవరికి అది తెలియదు. కొత్త పేరు ఎవరికి అంటే ఎవరు కూడా తెలియదు, ఎవరి పేరు వాళ్ళకే తెలుస్తుంది. అనగా అలనాడు యాజకుల యొక్క బ్రస్ ప్లేట్ మీద ఉన్నటువంటి 12 గోత్రముల వారి యొక్క పేర్లు 12 ముత్యములతో రాయబడినట్లుగా, ప్రతి వ్యక్తి యొక్క జయించిన వాణి అంటే పర్గమం యొక్క స్థాయిలో ఉండి జయించినటువంటి విశ్వాసికి దేవుడు ఒక తెల్లని ప్లేట్ ఇస్తున్నాడు. దాని మీద ఒక కొత్త పేరు పెట్టబడుతుంది. అబ్రాము, నీ పేరు ఇక మీదట అబ్రాము కాదు అబ్రహాము. అబ్రాము, నీ పేరిట అబ్రామ్ కాదు, నీ పేరిక అబ్రహాం. శారాయి, నీ పేరిక శారాయి కాదు శారా. యాకోబు, నీ పేరిక యాకోబు కాదు ఇస్రాయిలు. పేతురు, ఇక మీదట నీవు కేఫా అనబడదు. ఎలాగో దేవుడు క్రొత్త పేర్లు ఇచ్చుకుంటూ వచ్చాడు బైబిల్ గ్రంథంలో, అలాగనే విశ్వాసి మారు మనసు పొందిన తర్వాత ఒక క్రొత్త పేరు ఇవ్వటం. అందుకని మనం చాలా సార్లు బాప్తిసం అంటే ఒక హిందుత్వంలో నుంచి కన్వర్ట్ అయిన తర్వాత ఏదో ఒక హైందవ దేవుని పేరు ఏదో ఒకటి ఉంటుంది వారికి, దాని నుంచి ఆ బైబిల్ రిలేటెడ్ పేరు ఏదో ఒకటి పెట్టమని అడుగుతారు. అది సంప్రదాయం కూడా మంచిది కదా, ఒక మారు మనసు పొందినటువంటి వ్యక్తి యొక్క గుర్తుగా అది ఉంటుంది. సో ఒకప్పుడు నా పేరు ఇది, ఒకప్పుడు ఈ పేరు ఇది, దేవుడు క్రొత్త పేరు ఇచ్చాడు అనేటువంటిది పెట్టుకుంటాం. కొంతమంది ముఖవాటం పడి, లేదంటే ఇది మా నాన్నగారి పేరు అండి అని అట్లా అని దాన్నే ఉంచేసుకునేటువంటి వారు. వెంకటేశ్వరరావు తన ముందు ఒక చిన్న పేరు పెట్టండి, జాన్ వెంకటేశ్వరరావు, ఇక వెళ్ళిపోతుంది అనమాట జాన్ వెంకటేశ్వరరావు. ఇక అట్లా వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉంటారు. సో ఏదేమైనప్పటికీ ఒక కొత్త పేరు పెట్టండి అని అడిగితే కొత్త పేరు పెడతారు. ఏసయ్యా జయించిన వీరికి ఒక కొత్త పేరు ఇస్తున్నట్లుగా దేని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే తర్వాత దీని కొరకు ఇవ్వబడినటువంటి ఉపమానం మనం చూస్తే మత్తయి సువార్త 13:31లో ఉన్నటువంటి 3వ ఉపమానం. అనగా అది పొలములో విత్తబడినటువంటి ఆవగింజ, పొలములో విత్తబడినటువంటి ఆవగింజ.
ఆవగింజ కూర విత్తనములు అన్నింటిలో కూడా చిన్నదే గాని అది మొలిచిన తర్వాత కూర మొక్కలు అన్నింటిలో కల్లా పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని నీడను విశ్రమించినంత పెద్దదవుతుంది అంటాడు. ఒకప్పుడు ఈ యొక్క ఉపమానం చెప్పినప్పుడు నేను ఇలస్ట్రేషన్ చెప్పా, 15 అడుగుల ఎత్తు ఇస్రాయేల్ దేశ ప్రాంతంలో 2000 సంవత్సరాల పూర్వం అనేటువంటి ఆవు మొక్కలను చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి మన ఆవు మొక్కలు కాదు, ఇప్పుడు మనం చూసేటువంటి ఆవు మొక్కలు కాదు, 2000 సంవత్సరాల పూర్వం ఇస్రాయేల్ దేశంలో పండినట్టు. అప్పుడు ఏం చూస్తామండి, వారి వేగులు వారు ఏం చూస్తారు, ఒక్కొక్క ద్రాక్ష గేల ఇద్దరు బుసు మీద వేసుకుని వెళ్తున్నారు అంటాడు. మధ్యలో కర్ర పెట్టుకొని ముందు ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు మొయ్యాలి ద్రాక్ష గెల. ఇప్పుడు ద్రాక్ష గెల ఎలా ఉంటుంది, ఒక చిన్నది ఇలా ఏళ్ళతో పట్టుకుని వేస్తే 100-150 గ్రాములు వస్తుంది, లేదా దగ్గర దగ్గర పెద్ద గుత్తి అయితే 1 కేజీ దిగుతుంది అంతే. మరి ఇస్రాయేలీలు వేగు చూడటానికి వెళ్ళినప్పుడు ఎంత ఉంది అనంటే, ఇద్దరు మనుషులు కాడి మీద మోస్తున్నారన్నమాట, అంత ద్రాక్ష గెల. సో బ్యాక్ టు దట్ టైం, ఆ రోజులకు వెళ్ళిపోయి ఆలోచన చేస్తే చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే, ఈ ఆవ మొక్క 15 అడుగుల ఎత్తుకు ఎరిగేటువంటి మొక్క. ఆ 17 అడుగుల ఎత్తు అంటే చాలా పెద్దది. సో అక్కడ పక్షులు వచ్చి ఆకాశ పక్షులు వచ్చి నివాసం ఏర్పరచుకునేంత ఎత్తుగా ఉంటుంది. ఆ రోజుల్లో పోల్చుకుందాం, ఈ రోజులో ఆవ మొక్క పోల్చుకుంటే పక్షి కాదు పిచ్చి కూడా నిలబడదు దాని మీద. కనుక ఆకాశ పక్షులు అనగా విశ్వాసం అనేటువంటి చిన్న విశ్వాసం ఎంత విస్తరించింది, ఈ రోజున ఎంత విస్తరించింది, అంత విస్తరించింది తెలుసా. దేవుని కాలంలో అంట 6 లక్షల సైన్యంతో వచ్చారు వీళ్ళు ఇస్రాయేల్ వాగ్దాన దేశానికి. ఆహా గొప్ప తండ్రి, 6 లక్షలు దేవుని ప్రజలు ఉన్నారు. సైనికులను చూద్దాం, మిగతా ముసలి ముక్కలు వదిలేద్దాం. 6 లక్షల సైనికులతో వచ్చినటువంటి ఇస్రాయేలీలు ఉన్నారు అంటే, ఏసయ్యా నీ సంఘం ఎంత అంటే, నా సంఘం 12 మందయ్యా. ఏసయ్యా నీ సంఘం ఎంత, 12 మందయ్యా. పరిశుద్ధాత్మ దేవ ఏం చేస్తావు అంటే, ఈ శిష్యులు 120 తీసుకెళ్ళారు, 12 నుంచి ఏసయ్య సంఘం 120 వెళ్ళింది. ఇప్పుడు పనులా చెప్పుకుందాం, ఏసయ్య నీ సంఘం ఎంత అయ్యా, 120 మంది అయ్యా. పరిశుద్ధాత్మ దేవ నీ సంఘం ఎంత అయ్యా, అయ్యా మొదటి 3000 తర్వాత 5000 ఇప్పుడు ప్రపంచంలో 2.3 or 2.7 billions 2.38 billions 2.38 billions out of 7.3 billion people now the Christians are 2.38. ఎన్ని కోట్ల మంది ఉన్నారండి ప్రపంచంలో. The highest religion క్రిస్టియానిటీ. ప్రపంచ దేశముల అన్నింటిలో కలుపుకుంటే ఏ మతము పెద్దది అంటే, యేసు క్రీస్తు మతమే పెద్దది విత్ 2.38 బిలియన్ పీపుల్. వీఆర్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ద గ్రేట్ ఇన్ నంబర్. ప్రతి మతాన్ని పోల్చి చూసుకుంటే మీరు కొట్టండి నెట్లో కూడా వస్తుంది, ప్రతి మతాన్ని పోల్చి చూసుకుంటే బిలియన్స్ మీద ప్రతి మతం కంటే ఎక్కువగా 1.38 బిలియన్స్ మనం ఎక్కువలో ఉన్నాం అనేటు దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక దీని యొక్క మతకాలం సరే ఎవరనంటే, విస్తరించినటువంటి సంఘం, విస్తరించినటువంటి సంఘానికి నమూనా సర్గమం అని దానిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ యొక్క రిలీజియస్ పీరియడ్ మతకాలం ఏమిటంటే 312 నుంచి 606 కాలం. క్రీస్తు శకము 312 నుంచి 606 సంవత్సరాల్లో ఉన్నది. దీని యొక్క పరలోక స్థానం ఏమిటంటే 5వ స్థానం. దీని యొక్క పరలోక స్థానం ఏంటంట, 5వ స్థానం. ఇక్కడ ఇంకో మాట నేను జ్ఞాపకం చేస్తాను, ఏంటి దీని యొక్క స్థితి, 12వ మాట అంటే కండిషన్ ఆఫ్ దిస్ చర్చ్ ఏంటనేది మనం చూస్తే, సిద్ధాంత నిశ్చేత అనేది వారికి అర్థమైంది. ఇది మా సిద్ధాంతము, దిస్ ఈజ్ అవర్ డాక్ట్రిన్. ఇది బైబిల్లో ఉండితేనే మేము నమ్ముతాం, బైబిల్లో ఉండకపోతే మేము నమ్మం అని చెప్పి బైబిల్ను బహుగా చదివినటువంటి కాలం అది. పండితులు ఎక్కువగా తయారైనటువంటి కాలం అది. ఎర్లీ చర్చ్ ఫాదర్స్ ఎక్కువగా తయారైన కాలం అది. అందుకని ఆ రోజుల్లోనే 318 మంది బిషప్స్ని పిలిచి కాన్స్టంటైన్ చక్రవర్తి, అయలారా మన విశ్వాసాన్ని స్థిరీకరించండి అని చెప్పాడు. అయలారా మన విశ్వాసాన్ని స్థిరీకరించమని చెప్పినప్పుడు ఈ 318 మంది బిషపులు కలిసి అపొస్తలుల విశ్వాస సూత్రాన్ని తయారు చేశారు. అదే మన విశ్వాసం. తర్వాత మరలా 381కి వచ్చినట్టుగా నైకియా పట్టణములు,
నైసియా విశ్వాసోత్తరం తయారు చేశారు, ఇది మన విశ్వాసం అని అన్నారు. కానీ ఈ విశ్వాసాలు ఇప్పుడు మనం వెంబడిస్తున్నటువంటి విశ్వాసం. అయితే సంఘం అభివృద్ధి చెందింది. ఇందాక మనం అనుకున్నామే ఏసఐ కాలంలో 120 మంది, ఈ యొక్క కాలానికి వచ్చినట్టు విస్తరించినటువంటి సంఘం అనుకున్నామే. ఎలా విస్తరించిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ టైం, కాన్స్టెంట్ అయినటువంటి చక్రవర్తి కాలంలో ఇది అభివృద్ధి చెందినటువంటి సంఘం. అనగా రాజుగారు అండి ఉంది, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు, ప్రపంచంలో అనేక దేశాల్ని రోమా చక్రవర్తులు పరిపాలిస్తున్నారు. కనుక అధికారం చేతిలో ఉంది. కనుక వెళ్ళి స్వార్థ ప్రకటిస్తే ఎవరు ఏంది అనేది మాట్లేదు. ఈ రోజున స్వార్థ ప్రకటించడం వెళ్తే కొడుతున్నారు. అయితే బ్రిటిష్ కాలంలో మన చరిత్ర కూడా అలాగే ఉంది. గవర్నమెంట్ మంద కనుక క్రిస్టియన్ గవర్నమెంట్, క్రిస్టియన్ ట్రేడర్స్, క్రిస్టియన్ లాయర్స్, క్రిస్టియన్ ఆఫీసర్స్, క్రిస్టియన్ గవర్నమెంట్ ఉంది కనుక బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలన కాలంలో వాళ్ళ యొక్క ఆటలు చెల్లి ఎక్కడ స్వార్థ ప్రకటించినా, ఎక్కడ చర్చి కట్టినా, ఎక్కడ హాస్పిటల్ కట్టినా అడ్డు చెప్పేవారు లేరు. స్వార్థ ప్రకటిస్తే అడ్డు చెప్పేవారు లేరు. ఎందుకు అంటే ఇండియన్ చర్చ్ కూడా బ్రిటిష్ అండ దాదాపు 200 సంవత్సరాలు ఉన్నది. భారత సంఘానికి బ్రిటిష్ పరిపాలన అండ 200 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చింది. కనుక ఇండియాలో ఇంత క్రైస్తవ్యం వ్యర్థజల్లింది. ఇప్పుడు మరలా బ్యాక్ టు పెవిలియన్ అవుతుంది. కారణం ఏంటి తెలుసా? ప్రతి విలేజ్లో కూడా రివర్స్ స్టార్ట్ అయింది. ప్రతి విలేజ్లో కూడా రివర్స్ స్టార్ట్ అయింది. సువార్త చెప్పి వాళ్ళని కొడుతున్నారు, ట్రాక్స్ పంచే వాళ్ళని కొడుతున్నారు, గుడి కట్టి మైక్ పెట్టుకునే వాళ్ళని కొడుతున్నారు. కొత్తగా గుడి కట్టుకుంటే పర్మిషన్ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు, పర్మిషన్ రాకుండా చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఖ్యలు. ఎందుకంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ సపోర్ట్ లేదు. సో పర్గమం సంఘానికి కూడా అదే సపోర్ట్ ఉంది. కాన్స్టాంటైన్ చక్రవర్తి యొక్క కాలంలో వచ్చినటువంటి రాజులు కూడా దానికి ప్రోత్సాహం ఇచ్చారు. కనుక సంఘం విపరీతంగా వర్ధిల్లినటువంటి కాలం అది అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రిస్టియానిటీ ఎంజాయిడ్ ఇన్ ది స్పిరిట్ అంటాడు భక్తుడు. క్రిస్టియానిటీ ఎంజాయిడ్ ఇన్ ది స్పిరిట్ ఎప్పుడది 6312 నుంచి 606 సంవత్సర కాలంలో క్రైస్తవ్యం ఈ ప్రాంతాలలో ఏషియా మైనర్లో బహు సంతోషంగా ఉంది. అంటే స్వర్గముకు ముందు స్వర్ణ కాలంలో ఉన్నటువంటి శ్రమలు తగ్గిని కాన్స్టెంట్ కాలంలో దేవుని యొక్క ప్రోత్సాహం ప్రజల రాజు యొక్క ప్రోత్సాహం ప్రజలకు అందింది. సో సంఘం సంతోషకరమైన స్థితిలో ఉంది అనేటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్టలిక్ క్రీడ్ రాసినటువంటి 1200 సంవత్సరాల తర్వాత మరలా మార్టిన్ లూథర్ రిఫర్మేషన్ తర్వాత లూథర్ చిన్న ప్రశ్నోత్తరి అనే దానిని ఒక బుక్ రిలీజ్ చేస్తారు. విశ్వాస ప్రకటన ఒకటి బుక్ రిలీజ్ చేస్తుంటారు. దానినే ఆ లూథర్న్ సంఘాలు వారు వాడుతూ ఉంటారు. లూథర్ చిన్న ప్రశ్నోత్తరి అనేటువంటి ఒక పుస్తకం. దానిలో ఒక నియమ నిబంధనలు ఉంటారు, విశ్వాసం ఉంటుంది. కానీ దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ విస్తరించినటువంటి సేవ కాలం తర్గమం కాలం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు తర్గమంకు ఇచ్చినటువంటి ఆ యొక్క లక్షణాలు మనం చూసాం, దాని పాపం ఏమిటో చూసాం, దాని యొక్క ప్రతిఫలం ఏమిటో చూసాం, దేవుడు ఎలా సంఘాన్ని వృద్ధి చేశాడో చూసాం. కనుక ఇది పెర్గమం సంఘం యొక్క చరిత్ర. ఈ చరిత్రలో ఏ స్థాయిలో ప్రపంచ దేశంలో సంఘాలు ఉన్నాయి, ఈ చరిత్రను పోలి ప్రపంచ దేశాల్లో ఉన్న సంఘాల్లో ఏ స్థాయిలో ఏ చర్చ్ ఉన్నది అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక పెర్గమం ధ్యానించిన మనం మన విశ్వాసాన్ని ఇంకొంచెం పెంపొందించుకుంటూ చివరి సంఘం లౌదిక సంఘ కాల విశ్వాసం మనం ఎదుగునట్లుగా ప్రయత్నం చేద్దాం. దాన్ని చివరిలో మాట్లాడుకుందాం. దేవుడు మనల్ని అందరినీ దీవించనుగాక. మరి ఇది ప్రార్థన సమయం, యథావిధిగా ముగ్గురు ప్రార్థన చేయండి. చివరి ప్రార్థన నేను చేస్తున్నాను. ఓకే వస్తుంది దాన్ని పెడుతున్నాను. దాని ఓకే రైట్ చేయండి టీచర్ గారు. ఎవరు చేస్తున్నారు? మహాపరిషత్తు ప్రభు నాయన, ఈ సమయంలో నాయన నన్ను కడిగి శుద్ధీకరించండి ప్రభు.
బలపరిచి ఆయుష్టి ఆరోగ్యం స్థుతించడానికి నేను అర్పించడానికి నేను మహిమపరచడానికి గొప్ప నీవు ఇచ్చినటువంటి సర్వకాశం కొరకు నీకు వందనాలు స్తోత్రాలు స్తుతిస్తున్నాను నాయన ప్రభ నీ గానాలతో నీ వాక్యాలతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకు నీకు వందనాలు తెలుస్తున్నాను నీ వాక్య ధ్యానాన్ని ప్రభ మేము నాయన తెలుసుకునడానికి తండ్రి నీవు ప్రభ చూపించిన నీ ప్రేమ కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నా దయగలిగినటువంటి తండ్రి ప్రభు నీ సేవకుని ద్వారా మీరు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభు ఎన్నో గొప్ప విషయాలు ప్రభు నాయన తండ్రి మేము తెలుసుకుంటూ ఉండగా నాయన తండ్రి వాటిని ఎమర వేస్తూ ఉండగా ప్రభు మాకు నాయన మరి వాటిని పొందుటకు నీ సేవకుని ప్రభు నువ్వు తండ్రి గొప్ప మరి తండ్రి వాడుకుంటున్న విధానం కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన తండ్రి వారిని కాపాడండి దీవించండి సంరక్షించండి మంచి ఆరోగ్యంతో నింపండి ప్రభు నీ శక్తి ప్రభు బలమును మెండుగా దయచేయండి తండ్రి వారి యొక్క ప్రభు నాయన తండ్రి నోటికి మీరు బోరగా ఉండి ప్రభు నువ్వు నాయన ఇస్తున్నటువంటి ప్రతి ఆహారం కొరకు ఆత్మీయ ఆహారం కొరకు నీకు స్తోత్రాలు మమ్మల్ని ఆ విధంగా ఆత్మలో పోషిస్తున్న విధానం కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు నాయన వారి కుటుంబాన్ని మీరు దీవించము నాయన వారికి కావలసిన అక్కరలను తీర్చండి తండ్రి ప్రభు ఆధ్యాత్మికంగా శారీరకంగా వికాసమును దయచేసి ప్రభు నీ శక్తితో నింపి అనేకులకు ప్రభు ఆదర్శప్రాయంగా ఉండడానికి నాని కుటుంబాన్ని ప్రభు ఎత్తిపట్టవలసిందిగా కోరుచున్నాం తండ్రి అమ్మగారిని బట్టి కూడా నీకు స్తోత్రాలు విజ్ఞాపనలు చేయడానికి ఇచ్చినటువంటి కృప కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి మంచి సహకారిగా నువ్వు చేస్తున్న విధానం కొరకు నీకు వందనాలు అలాగే బాబుని బట్టి మీకు వందనాలు కోడలను బట్టి మీకు వందనాలు ప్రభు వారిని తండ్రి అభివృద్ధి పరిచి నీ కృపలో నాయన వాడుకోవలసిందిగా కోరుచుంటున్నాను ప్రభు అలాగే పాపను బట్టి కూడా నీకు వందనాలు నాయన తండ్రి ఆవిడ చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీరు తోడుగా ఉంటున్నారు అందుకొరకు నీకు స్తోత్రాలు నాయన తండ్రి ప్రభు నాయన నీ కృపను బట్టి ఆ బిడ్డను కుటుంబీకురాలుగా చేయమని మిమ్మల్ని అడుగుతున్నాం ప్రభు మరి ఎక్కడ నువ్వు దాచిపెట్టి ఉంచావో ఆ దాచిపెట్టినటువంటి మేలు ఎంతో గొప్పది ఆలస్యమైన ప్రభు నాయన తండ్రి నువ్వు గొప్పది మంచిది శ్రేష్టమైనది బిడ్డ కొరకు ఇస్తావని నమ్మి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు నీకే వందనాలు కుటుంబం చుట్టూ నీ కాపుదల సంరక్షణ దయచేయండి దుష్టుడు ఏ పన్నాగాలు పన్నినా వాడిని వాడి పన్నాగాలు లయపరిచి బిడ్డల చుట్టూ నీ కృపను క్షేమాన్ని భద్రతను ఆరోగ్యాన్ని ప్రభాన బలాఢ్యమైనటువంటి శక్తిని ప్రభు దయచేయమని మిమ్మల్ని అడుగుతున్నాము నీ యుద్ధోపకరణాలతో నింపమని మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పశక్యము కానిటువంటి కృపల చేత వారిని నింపమని మిమ్మల్ని అడుగుతున్నాము ప్రభాయన నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం మరి సమయంలో ప్రభు మేము నియమించుకున్న రీతిగా నాయన ఎవరైతే బాధగా ఉంటున్నారో కరోనాతో పీడించబడుతున్నారో మరి ప్రభు వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ఇక్కడ ఉన్న పేర్లే కాకుండా ప్రభు ఇంకా తెలియకుండా ఎంతమంది ఉన్నారో వారందరినీ మీరు ముట్టి బాగు చేయమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం తండ్రి నీకు స్తోత్రాలు ఏసయ్యా నీకే వందనాలు నాయన మరి ప్రభు చింతల సంపత్ కుమార్ గారిని మరి ప్రభు మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి రత్న కుమార్ గారికి ప్రభు నాయన తండ్రి మరి ప్రభు మరి నీ విశ్వాసంతో నింపి ప్రభు ఆ బిడ్డను నాయన మీరే కృప చూపించమని అడుగుతూ ఉన్నాం వృద్ధాప్యంలో ఉంటున్నారు ప్రభు నాయన తండ్రి ఏ దిగులు ఇచ్చంత రానియకుండా ప్రభు మీరే తండ్రి సహాయం చేసి నడిపించమని మిమ్మల్ని అడుగుతున్నాం కొంచెం పర్వాలేదని చెప్తున్నారు మరి ఇంకా పూర్తిగా ప్రభు నయం కాగలిగినట్లుగా శక్తిహీనతలంతా తీసివేసి ప్రభు నాయన తినగలిగినటువంటి శక్తిని ప్రభు బిడ్డకు అనుగ్రహించవలసిందిగా నాయన ప్రసన్న లక్ష్మి గారిని నరేష్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేయండి నీ నెమ్మదిని దయచేయండి ఆ కుటుంబంలో నీవు ప్రభు ఉండి వారికి నాయన నీవు సహాయం చేసి వారికి నాయన ఒక గొప్ప నిరీక్షణను మీరు దయచేయమని మిమ్మల్ని అడుగుతున్నాను ప్రభు అలాగే సుధా గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారి కుటుంబాన్ని మీరు దీవించుకుని ఆయన వారికి ఉన్నటువంటి ప్రభు బలహీనత అంతటిని కూడా తీసివేయమని మిమ్మల్ని అడుగుతున్నాం ప్రభు ఆయన నీ వైపే చూడగలుగుటకు కుటుంబం అంతా నీ వైపు చూడగలుగుటకు నీ దగ్గర నుండే స్వస్థత పొందగలుగుటకు
ఈ డాక్టర్ ఇచ్చేటువంటి దాంట్లో ప్రభువా నువ్వే శక్తిని పంపించి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను. అలాగే ప్రభా అర్జ గౌతమి మైటీని మేము జ్ఞాపకం చేసుకున్నాం. నాయన తల్లిదండ్రులను పోగొట్టుకుని ప్రభా, తాత మామలు పోగొట్టుకుని ప్రభా, బిడ్డలు నాయన మరి ఎంతో బాధలో ఉంటున్నారు ప్రభా, ఎంతో మరి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు ఇద్దరు ప్రభా వారికి లేకపోవట, మరి పెద్ద దిక్కు లేకపోవట ప్రభా, ఇవన్నీ కూడా వారికి మరి దుఃఖాన్ని కలిగించవచ్చు. కానీ ప్రభా ఆ దుఃఖం కన్నా ప్రభా వారందరికన్నా శ్రేష్టమైన వాడు నువ్వు ఉన్నావు గనక నీవు వారి పక్షంగా ఉండి ప్రభా నీ సహాయాన్ని ప్రభా వారికి పంపించండి, నీ చేదోడును వారికి అనుగ్రహించండి నాయన ప్రభా, నీ ప్రశస్తమైనటువంటి హస్తముతో వారిని పట్టి నడిపించండి ప్రభా, వారికి ఉన్నటువంటి రుగ్మతలు తీసివేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. కుటుంబాలన్నింటినీ కూడా నాయన నీ బలమైన రెక్కల చాటున సాక్షులుగా నిలబడే కుటుంబాలుగా మీరు ఆశీర్వదించండి తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే మార్చిన్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, వారి కుటుంబాన్ని దీవించము నాయన, వారికి ఉన్నటువంటి ఆ యొక్క బలహీనతను తొలగించి ప్రభా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేసి మీ రాజ్యం కొరకు రాకడ కొరకు ప్రభా ఎదురు చూసే బిడ్డలుగా మీరు ఆశీర్వదించండి తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా రాజు గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మరి బిడ్డ నాయన మరి తన యొక్క హాస్పిటల్లోనే ఉన్నాడు తండ్రి అయ్యా ప్రభా, మరి తండ్రి ఇప్పుడు కొంచెం తినగలుగుతున్నాడు నాయన, రుచి తెలుస్తుందని చెప్తున్నారు ప్రభా నాయన, అది లేక బిడ్డ తినలేకపోయాడంటే ఎంతవరకు ఆక్సిజన్ తీసేసినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయంట ప్రభా, మరి ఇప్పుడు మరి ప్రస్తుతం ఇంకా ఎలా ఉన్నాడో తెలియదు కానీ ప్రభా ఇంకా నువ్వు హాస్పిటల్లోనే ఉన్నారు నాయన, త్వరగా ఆ బిడ్డ డిశ్చార్జ్ అవ్వడానికి ప్రభా నీ శక్తిని ఆ బిడ్డకు అనుగ్రహించి ప్రభా నాయన మీ కృపతో ప్రభు ఆవరించి ప్రభు సహాయం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా నీ వైపు చూడగలిగే మనస్సు వారికి దయచేయండి. వారి కుటుంబంలో ఎన్నో మహత్కార్యాలు చేస్తున్నావు ప్రభా, నిజంగా క్యాన్సర్ పేషెంట్ వాళ్ళ అమ్మ అయినప్పటికీ ప్రభా నీ దగ్గరే గోజాడుకుంటుంది ప్రభా, నిన్నే అడుగుతుంది ప్రభా నాయన, దిక్కుతో దిక్కులో ఆ బిడ్డ ఆ తల్లి ఎంతగానో రోధిస్తుంది, ఒకగానొక కుమారుడని ప్రభా, ఇద్దరు చిన్న పిల్లలు ప్రభా నాయన, మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన, మీరు సహాయం చేయండి నాయన తండ్రి, నీ కొరకు ఎదురు చూచే బిడ్డలుగా, నీ సహాయం కొరకు ఎదురు చూచే బిడ్డగా, నువ్వు కునుకవు నిద్రపోవు ప్రభా, మరి ఎప్పుడు ప్రభా సహాయం చేయడానికే సిద్ధంగా ఉంటావు అనేటువంటి నమ్మిక వారికి కలుగు చేయమని మిమ్మల్ని అడుగుతున్నాను ప్రభా. వారి కొరకు ప్రభా ఎంతో మంది ప్రయాసపడుతున్నారు తండ్రి, సహోదర ప్రేమతో వారిని ప్రభా నాయన చేయూతనిస్తున్నారు, వారందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అలాగే మరి తండ్రి మరి వాసు గారు తండ్రి వాళ్ళ భార్య ఇద్దరు కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ప్రభా, మరి తండ్రి వారి తండ్రి గారు కూడా ప్రభా నాయన కరోనాతో బాధపడుతున్నారు, ఎంతో వీక్గా ఉన్నారు ప్రభా, మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మానసికంగా వారికి ముందు భయం తీసివేయండి ప్రభా, నాయనా తండ్రి మీ వైపే చూడగలిగేటువంటి అనుభవం దయచేయండి ప్రభా, మరి నాయన తండ్రి మానసికంగా కూడా ధైర్యం వాళ్ళకి కావాలి ప్రభా, మరి అంతా కూడా తండ్రి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ వారికి ధైర్యం లేదు, మీరు సహాయం చేసి నడిపించండి ప్రభా, మీ కృపతో ఆవరించండి నాయనా ప్రభా, మరి వారికి సహాయం చేసిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరే కృప చూపించండి ప్రభా నాయన తండ్రి, మరి ప్రభా వారిని బయటకు తీసుకొని రమ్మని అడుగుతున్నాం. అలాగే ప్రభా నాయన తండ్రి ఫాతిమా గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన, ఆ బిడ్డ కూడా ప్రభా నాయన తండ్రి మరి దీని వలన ఎఫెక్ట్ అయి ఉండగా మీరు సహాయం చేయండి, వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా, నీ వైపే చూడగలిగేటట్టు ప్రార్థనలో కుటుంబీలందరూ ఎత్తి పట్టడానికి మీరు సహాయం చేయండి, మరి ప్రభా నాయన కుటుంబంగా మేము కూడా నాయన తండ్రి ప్రభా చర్చిగా ప్రభా మేము అందరం కూడా ఆ బిడ్డ కొరకు విజ్ఞాపన చేస్తున్నాం, మీరు సహాయం చేయండి అయ్యా, మీరు సహాయం చేయండి నాయన, మీరు కృప చూపించండి, త్వరలో కోలుకోవడానికి మీరు కృప చూపించండి, మీ సహాయతను అందించండి ప్రభా అయ్యా, నీకు వందనాలు. అలాగే డాక్టర్ దివాకర్ గారిని మరి బ్లాక్ ఫంగస్ తో బాధపడుతున్నారంట ప్రభా, నాయన గారు ఎక్కడెక్కడో వస్తున్నాయి తండ్రి, విచిత్రమైనటువంటి ప్రభా నాయన తండ్రి రోగాలు మమ్మల్ని ఆవరిస్తున్నాయి, అయినప్పటికీ నీకే వందనాలు, వీటన్నిటి మీద విజయాన్ని ఇచ్చే దేవుడు మాకున్నావు, అందుకొరకు నీకు వందనాలు, ఎందుకంటే మా రోగాలను బట్టి నువ్వు భరించావు, వాటిని భరించావు,
నిశ్చయంగా భరించావు ప్రభువా, కాబట్టి నాయన నీకు అసాధ్యమైంది ఏమీ లేదు. కాబట్టి ప్రభువా దేవాకర్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆ బిడకు త్వరలో ప్రభువా నాయన తండ్రి మీరే ప్రభువా సహాయం చేసి నడిపించవలసిందిగా నాయన దాని నుండి విడుదల పొందిలాగా మీరు ప్రభువా చూపించండి. వారి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభువా. ఏమైతే చూడగలిగే శక్తిని ప్రభువా అనుగ్రహించండి. నాయన గారు నీకే వందనాలయ్యా, వందనాలు నాయన, వందనాలు ప్రభువా. మరి ఇంతవరకు నాయన నేను చేసినటువంటి పిటలందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం మీ సహాయతను అందించండి ప్రభువా. నాయన ఇలాగ ప్లాన్ చేసి ప్రభు ఇలా ప్రార్థించాలనేటువంటి ప్రభు ఈ ఆలోచన బట్టి మీకు వందనాలు. నిజంగా ఎంత టెక్నాలజీని నువ్వు ప్రభువా మరి తండ్రి నాయన నువ్వు ఇచ్చావు నాయన, ఎంత బ్రెయిన్ ఇచ్చావు ప్రభువా. మరి అందువల్ల మేము ప్రభువా ఇలాగ ప్రభువా నాయన తండ్రి జూమ్ లో ఉండి ఇలా ప్రార్థన చేస్తున్నాం అంటే నిజంగా ప్రభువా ఎంత జ్ఞానం ఇచ్చావు మానవుడికి ప్రభువా. నువ్వు ఎంత ఐశ్వర్యవంతుడవు ప్రభువా, నీకు వందనాలు అయ్యా, వందనాలు. కోటాను కోట్ల ప్రణుతుడయ్యా ప్రభువా నీకు స్తోత్ర నాయన తండ్రి. మరి ఎవరెవరైతే ప్రభు అనారోగ్యంగా ఉన్నారో నాయన, ఎవరెవరైతే ఇంకా తెలియకుండా ఉంటున్నారో వారందరినీ నీ పాదసన్నిధి తెస్తున్నాను ప్రభువా. నాయన తండ్రి మీరు దృష్టించండి అయ్యా, దావీదు కుమారుడా రక్షించమన్నట్టుగా మీ వైపు చూస్తున్నాం ప్రభువా. అయ్యో మాతోటి అవయవాలు బాధపడుతుంటే మేము చూస్తూ అలా ఉండలేని స్థితి ప్రభువా. మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారందరికీ కూడా స్వస్థతను దయచేసి ప్రభువా మీ రాజ్యం కొరకు రాకడ కొరకు పరిగెత్తడానికి మీ కృపాక్షేమం భద్రతను అనుగ్రహించమని యేసు నామన అతి మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరొకరు ప్రార్థన చేయండి. రెండవ అంశం మీద మరొకరు ప్రార్థన చేయండి. అమ్మా ఎవరో ఒకరు చేయండి, ఆలస్యం చేయండి. స్తోత్రములు సాయంకాల సమయంలో చెల్లించుకుంటున్నాము నాయన. మరి నా తండ్రి వాక్య ధ్యానం చేసినట్టుకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలను నాయన. మరి మూడవ నా ప్రభువ సంఘముని గురించి నా ప్రభువ నేర్చుకున్నట్టుకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా ప్రభువ. జయశ్రీముడు అయిన తండ్రి నీకు స్థుతులు స్థుతులు స్తోత్రములు నాయన. ఇదిగో నా తండ్రి నా ప్రభా ఈ కోవిడ్ నుంచి విడుదల పొందిన నా తండ్రి ఈ బిడలను మరి ఒకసారి నీ సన్నిధిలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము నా తండ్రి. తోకల స్వామి గారిని బట్టి, నమ్రత గారిని బట్టి నా ప్రభా మీరు వారికి ఇచ్చిన స్వస్థత అంతటను బట్టి నీకు మరి ఒకసారి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఆయన అదే విధముగా నా తండ్రి జిఎస్ఎస్బి ప్రసాద్ గారికి ఇచ్చిన నా ప్రభా స్వస్థతను బట్టి మీకు స్తోత్రాలు నా ప్రభా. నా తండ్రి సీతారామ కుమారి గారి గురించి నాయన, చంద్రశేఖర్ గారికి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు నాయన. తాడంకి జానమ్మ గారికి ఇచ్చిన నా ప్రభ స్వస్థతను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ప్రభాకర్ గారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. నీ కృపలో విక్టర్ గారిని హారిసన్ని జ్ఞాపకం చేసుకుని బిడలకు నా ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు నాయన. వారికి అనుగ్రహించిన ఆయుష్ అంతటిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. బర్రే రాజు గారిని నా ప్రభ, వారి కుటుంబాన్ని నా ప్రభ మీరు అనుగ్రహించిన మేలును బట్టి మరి ఒకసారి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. మేడా వంశీకి ఇచ్చిన స్వస్థత అంతటిని బట్టి మీకు స్తోత్రాలు నాయన. అలాగే ప్రియ పరలోక తండ్రి ఎల్ఎం సునీల్ కుమార్ గారికి ఇచ్చిన స్వస్థతను బట్టి నా ప్రభ స్తోత్రాలు. మేడా శేఖర్ గారిని అనుషాని మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభ దీవించి ఆశీర్వించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన. కాటి విజయ్ కుమార్ బట్టి వందనాలు బాబు గారు ఇచ్చిన స్వస్థతను బట్టి స్తోత్రాలు నాయన. ఆ బిడ్డ ఎంతో వేదనలో తన తోడును జోడును పోగొట్టుకుని నాయన ఎంతో వేదనలో ఉన్న ఆ బిడ్డను మీరు కనికరించండి ప్రియ పరలోకపు తండ్రి. ఆ ఇద్దరు కుమారునికి కుమార్తెకు నా తండ్రి నతానియలు కావలసిన ఆదరణ యేసు క్రీస్తు నామములో మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయిస్తున్నాను నాయన. మరి నా తండ్రి రత్న కుమారి గారిని జ్ఞాపకం చేసుకున్నాయన. పెద్ద వయసులో ఉన్న ఆ బిడ్డకు కావాల్సిన శరీర ఆరోగ్యాన్ని దయచేయండి.
ఇచ్చిన స్వస్థతను బట్టి స్తోత్రాలు నాయన. దినదినము నా ప్రభువా నీ కృపలో బలపడినట్లు దీవించి ఆశీర్వదించుని అడుగుచున్నాను నాయన. భర్తల రేచల్ గారికి మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి స్తోత్రాలు నాయన. ఆ బిడ్డ వేదన అంతటిని మీరు తీసివేసి బలపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. సత్యనారాయణ గారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రియ పరలోకపు తండ్రి, దీవించి ఆశీర్వదించారు దేవానికి స్తోత్రాలు. అంటీకి ఇచ్చిన నా ప్రభ స్వస్థత అంతటిని బట్టి స్తోత్రాలు నాయన. ఈ మా బిడ్డల గురించి నా ప్రభ ఎన్నో దినములుగా నా తండ్రి మీ సన్నిధిలో మేము అడిగినప్పుడు నాయన కృప చూపించారు తండ్రి, జ్ఞాపకం చేసుకున్నారు దేవా. స్వస్థపరిచే యెహోవాను నేనే చెప్పిన నా తండ్రి, ఈ బిడ్డలకి ఇచ్చిన స్వస్థత అంతటిని బట్టి స్తోత్రాలు. కావలసిన శారీరక బలాన్ని దారుఢ్యాన్ని అనుగ్రహించి ప్రతి నీరసాన్ని నుంచి బిడ్డలకు విడుదల కలగ చేసిన ప్రభువ నీ కృపలో బలపరిచిన ఆయన, మేమందరము కూడా నా తండ్రి సమయం ఇచ్చినప్పుడు నాయన నీ ఆలయములో కనపడిన ఆయన నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించి మనపూర్వకంగా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించగలిగిన అనుభవం గుండా తీసుకుని వెళ్ళమని ప్రార్థన చేయుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో ప్రభువ మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. మా దేశ నాయకులను జ్ఞాపకం చేసుకోండి నా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య. నా తండ్రి జగన్మోహన్ రెడ్డి గారు కావలసిన జ్ఞానం అనుగ్రహించు నాయన. నాయన క్రీస్తుని ఎరిగిన బిడ్డగా ఆ బిడ్డ అనేక మందికి నాయన ఒక రోల్ మోడల్ ముఖ్యమంత్రిగా ఉండనట్లు కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నారు నాయన. ఆ బిడ్డ జ్ఞానం అనుగ్రహించి చేయవలసిన చేటకు కృపదా ఇచ్చండి నాయన. చేయరానివి చేయకుండా ఉండేటకు కూడా నీ కృపతో ఆ బిడ్డకు సహాయం దాయిచ్చేయమని ప్రార్థన చేయుచున్నాను. తన చుట్టూ ఉన్న మంత్రులనేమి నా ప్రభు, నా తండ్రి అధికారులనేమి పాలు నా ప్రభు, వారందరినీ దీవించి ఆశ్రదించి జ్ఞానం అనుగ్రహించి నా తండ్రి. ఈ సమయంలో నాయన నా ప్రభు రాష్ట్ర ప్రజల కొరకు మంచి నిర్ణయాలు తీసుకున్నట్టు కావలసిన జ్ఞానాత్మ అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాను దేవా. మరి నా తండ్రి మోడీ గారి నా ప్రభు నాయకత్వాన్ని బలపరచిన నాయన, మరి వారి అన్యులే అయితే మీరు ఏర్పాటు చేసుకున్నారు ప్రియ పరలోకపు తండ్రి. వారి వలన క్రైస్తవ బిడలకు క్రైస్తవ సంఘాలకు ఎటువంటి హాని కలగకుండా నా తండ్రి, నా తండ్రి వారి యత్నాలన్నిటినీ యేసు క్రీస్తు నామములో నా ప్రభ లయపరచమని ప్రార్థన చేయుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. మా దేశానికి నా ప్రభ నీ కృపలో వర్ధల్ల చేయమని అడుగుచున్నాను ప్రభ. మా దేశానికి కావలసిన తొలకరి వర్షాన్ని సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. నాయన నా ప్రభ సాగునీరు సమృద్ధిగా అనుగ్రహించు నాయన. అదే విధముగా ప్రజలకు ప్రభువ త్రాగునీరు కూడా సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాను. మా సస్యాన్ని అభివృద్ధి పరచండి, మా పాడి పంటలను అభివృద్ధి పరచండి ప్రియ పరలోకపు తండ్రి. మా ఖనిజ సంపదను అభివృద్ధి పరచండి నాయన. ఎన్నో ప్రకృతి వనరులను మీరు మాకు అనుగ్రహించారు ఆశీర్వదకరముగా నా తండ్రి. తిరిగి వాటన్నిటిని మా కొరకు మేలుకరముగా ఆశీర్వదకరముగా నీ కృపను బట్టి మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో ప్రియ పరలోకపు తండ్రి సార్వత్రిక సంఘాలన్నిటినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ప్రతి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోనాయన. మేమందరము నా ప్రభువ నా తండ్రి యేసు క్రీస్తు నామంలోనే బాప్తిసం పొందాము నాయన. నా తండ్రి నా ప్రభు ఒకే దేవుని మేము ఆరాధించు పూజించుచున్నాము నా తండ్రి. సర్వేతర సంఘాలన్నిటికీ ఏకాత్మను ఏక మనసును దాయిచ్చేయమని ప్రార్థన చేయుచున్నాను దేవా. మా సంఘాల్లో నా తండ్రి ఎటువంటి దుర్బోధ ప్రవేశించకుండా సహాయం దాయిచ్చేయండి నాయన. పరిశుద్ధాత్మ దేవ మా సంఘాల్ని మీరు మాత్రమే ఏలి నడిపించమని ప్రార్థన చేయుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. సంఘ కాపర్లను నా ప్రభువా మీరు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయుచున్నాను నాయన. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి నాయన. మా సంఘ కాపర్లందరూ నా ప్రభ నీ ఆత్మతో నింపండి నాయన. నాయన ఈ బిడ్డలకు నా ప్రభ సంఘాన్ని సరైన రీతిలో మేపుటకును సంఘాన్ని సరైన రీతిలో కాయట కావలసిన జ్ఞాన వివేకమును అనుగ్రహించండి నాయన. ఇహలోక రీత్యా కావలసిన నా ప్రభ ప్రతి వనరును నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించి సర్వ సమృద్ధి కలగ చేసి నడిపించమని ప్రార్థన చేయుచున్నాను యేసయ్య. స్థుతులకు పాత్రుడా నాయన. ఈ సార్వత్రిక సంఘాలన్నీ నా ప్రభ నా ప్రభ ఏకాత్మను ఏక మనసును దాయిచ్చేయండి ప్రియ పరలోకపు తండ్రి. ఎత్తబడే సంఘముగా నా తండ్రి, వధువు సంఘముగా, పరిశుద్ధ అలంకారాలు ధరించుకున్న సంఘముగా, క్రీస్తు కొరకు నా ప్రభ ఎత్తబడే సంఘముగా నా తండ్రి, ప్రతి ఒక్కరిని నీవు ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్కరిని నా ప్రభ నీ కృపలో బలపరిచి ఆయత్తపరిచి నడిపించమని ప్రార్థన చేయుచున్నాను యేసయ్య. సంఘాలపై నీ ఆత్మను కుమ్మరించమని
అడుగుతున్నాను నాయన, పరిశుద్ధాత్మ వరాన్ని అనుగ్రహిస్తానన్న తండ్రి, పరిశుద్ధాత్మను అడుగు వారికి నిశ్చయముగా ఇస్తానన్న తండ్రి, పరిశుద్ధాత్మ అనే వరాలను నా ప్రభాన్ని బిడలకు అనుగ్రహించమని, మందరిపైన ఆత్మ అభిషేకాన్ని ఉంచమని ప్రార్థన చేయించున్నాను ప్రభువా. నీకే స్తోత్రములు, స్తోత్రములు నాయన. నీ కృపచేత నా తండ్రి మేము కృపా వరాలు కలిగిన బిడ్డగా బిడ్డలుగా దీవించి ఆశ్రవదించిన ఆయన, నీ కృపలో ఆత్మ ఫలము ఫలించే బిడ్డలుగా దీవించి ఆశ్రవదించను అడుగుతున్నాను నాయన. మా సంఘ బిడ్డలను దీవించి ఆశ్రవదించిన నా ప్రియ పరలోకపు తండ్రి, మా సంఘంపై నీ క్షేమాన్ని మాకు సంఘమంతటికి క్షేమం అనుగ్రహించి మా బిడ్డలకు క్షేమాభివృద్ధి కలిగ చేసి నడిపించుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన. మరి విధముగా నా తండ్రి 33 దినాల నుంచి నీ సన్నిధిలో నా ప్రభు మేము నా ప్రభు ఒక 40 మంది వరకు ఏకీభవించి ప్రార్థన చేసుకున్నట్టుకు ఇచ్చిన ఈ కృప అంతటి నేను బట్టి స్తోత్రాలు నాయన. ఇటు ఏర్పాటు చేసిన నా తండ్రి, నీ ప్రియ కుమారుడైన ఆనందరావు గారిని ఎత్తి పట్టుకో ప్రియ పరలోకపు తండ్రి, నిండైన ఆశ్రుద్ధి మా కుటుంబానికి అనుగ్రహించిన ఆయన, నా తండ్రి మా పాస్టర్మ గారిని కూడా మీరు దీవించి ఆస్వాదించిన ఆయన, సంఘ బిడ్డల కొరకు విజ్ఞాపన చేసే ఆత్మను మీరు ఆ బిడ్డకు అనుగ్రహించిన ఆయన, పాయలు పాయలుగా కుటుంబాలంతటిని మీ సన్నిధిలో ఎత్తి పెట్టుకుని నాయన ప్రార్థించే నాయన అమ్మగారుగా మీరు మాకు ఆ బిడ్డను అనుగ్రహించారు తండ్రి. తనకు రావాల్సిన ఆశ్రదం అంతటిని యేసు క్రీస్తు నామములో అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాను యేసయ్య. కుమారుని నా ప్రభ ఇచ్చిన భార్యను మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో ఫలింప చేయమని ప్రార్థన చేయించున్నాను ప్రియ పరలోకపు తండ్రి. అదే విధముగా మంజు విషయంలో కూడా మీరు నా తండ్రి ఉత్తమమైన దానిని గ్రహించే దేవుడు మీరు మాకున్నారు కనుక, మేలుతో తృప్తిపరిచే దేవుడు మీరు మాకున్నారు కనుక, ఆ బిడ్డ నా ప్రభ మంచి నా ప్రభ నా తండ్రి చక్కగా స్థిరపడినట్లు నీ కొరకులో బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఈ సాయంకాల పూట మేము చేసిన ప్రార్థన నీ దృష్టికి అంగీకారం అవునట్లు కృప చూపించడం తండ్రి. అడగరాని అడుగుంటే దైత్యం మన్నించండి యేసయ్యా, అడగవలసి మరిచి ఉంటే నీ ప్రేమలో అనుగ్రహించమని ఆయన, సమస్తమును నీ కృపకు నీ కనికరానికి నీ చిత్తానికి నీ దయకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని చుట్టున్నాము తండ్రి, ఆమేన్. మరొకరు చిన్న ప్రార్థన చేయండి. అయ్యగారు నేను చేయమంటారు? అయ్యగారు చేయండి మేడం, చేయండి. అత్యంత కృపా కనికరములు కలిగిన యేసు క్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు వేల వేల కోట్ల స్తోత్రాలు చెల్లించుకుని చూన్నాను తండ్రి. అయ్యా మా నాయన, మరి కుమారు నా తండ్రి, నీ బిడ్డలతో కలిసి ప్రభువా నాయన ప్రార్థించుటకు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి సమయాన్ని బట్టి దేవానికి ఎన్నో వందనాలు చెల్లించుకుని చూన్నాం తండ్రి. నాయన అనేక దినములుగా దేవా మేము అనేక కుటుంబాల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభు, అస్వస్థులైన వారి గురించి, అలాగే స్వస్థతని కృపలో పొందుకున్న వారు బలపడాలని తండ్రి, సంపూర్ణ ఆరోగ్యం పొందాలని ప్రార్థిస్తుండగా దేవా మా ప్రార్థనలు ఆలకిస్తున్న నీ కృపను బట్టి నీ పాదములకు వేల వేల కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎందుకంటే ప్రభువా నాయన నాయన స్వస్థులైన వారి సంఖ్య పెరగడం మాకెంతో సంతోషంగా ఉంది ప్రభువా. దేవా నీకు స్తోత్రములు, వారందరినీ మరలా నా తండ్రి నీ గాయపడిన హస్తంతో ఒక్కసారి ముట్టి మరలా నా తండ్రి సంపూర్ణ స్వస్థత దేవా దేవా నాయన వారికి అనుగ్రహించమని, నాయన నీ కనికరం చూపించమని అడుకుని ఉన్నాను నాయన. ఇంకా నా స్వస్థులైన వారి నాయన కుటుంబాలను ప్రభువా, కొత్తగా చేరిన పేర్లను కూడా ప్రభువా నీ సన్నిధిలో మోరపెట్టుకొని ఉండుండగా నా తండ్రి వారి విషయంలో కూడా నీ కనికరం చూపించమని మరి ఒకసారి బ్రతిమలాడుకుంటున్నాను ప్రభువా యేసుక్రీస్తు తండ్రి. నాయన ఈ కరోనా కంప్లీట్ గా తండ్రి దేవా COVID-19 అని చెప్పుకుని ఉన్నాం నాయన దేవా, దాన్ని తండ్రి 19-20 విజృంభిస్తుంది కానీ మా దేశంలో తండ్రి ఇంకా తగ్గలేదు నాయన. అయ్యా దయచేసి తండ్రి తండ్రి నీ కనికరం చూపించమని వేడుకొనుచున్నాను. మా దేశం పైన తండ్రి నీ యొక్క కది కటాక్షము కలిగినటువంటి వాత్సల్యత కలిగినటువంటి చూపును నిలుపుమని బ్రతిమలాడుకొనుచున్నాను తండ్రి. అయ్యా నా దేవా నా తండ్రి నాయన, ఇట్టిది ఉపవాస ప్రార్థనల చేతనే తప్ప మరి దేని చేతనం కాదని కూడా మీరు తండ్రి సందర్భంలో సెలవిచ్చి ఉన్నారు కదా ప్రభువా. కనుక నా తండ్రి మేము నాయన మొరపెట్టు విధానములో మేము ఇంకను మార్పు చేసుకుంటూ దేవా గోజాడుకుంటూ నా తండ్రి మరింతగా నాయన మీ చెవులు చొచ్చినంతగా ప్రార్థించుటకు మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా. మా దేశమును స్వస్థపరచమని వేడుచున్నాను తండ్రి. అయ్యా మా భారతదేశం తండ్రి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నటువంటి దేశము నా దేవ నాయన, నా దేవ కుడి ఎడమల నా తండ్రి తూర్పు పడమరలుగా విస్తరించి ఉన్న దేశం మాది తండ్రి దేవా, దగ్గర దగ్గరగా 140 కోట్ల మంది ప్రజలు ప్రభువా నా తండ్రి
తండ్రి తండ్రి నాయన ఇందులో అనేక కుటుంబాలు ప్రభువా ఈ యొక్క కోవిడ్ చేత కోహమో తండ్రి ఎంతో బాధింపబడుచున్నారు దేవ అయ్యా, లెక్కలకు అందినవి కొన్ని అందనివి కొన్ని ఉన్నాయి ప్రభువా దేవా. నా తండ్రి మా దేశాన్ని నాయన థర్డ్ వేవ్ అంటున్నారు, అది స్టార్ట్ అయిపోయింది కూడా అంటున్నారు అయ్యా నా తండ్రి. ఓ ప్రభువా అయ్యా నీవు కనికరం చూపందే నా తండ్రి, మేము నిలవలేము బ్రతుకలేము నా తండ్రి, శ్వాస తీసుకోనడానికి కూడా భయం వేస్తున్న పరిస్థితుల్లో చేరి ఉన్నాము తండ్రి అయ్యా. మేము పీలుస్తున్న గాలిలో ఏముందో అన్న భయం కూడా కలుగుతున్న తండ్రి అయ్యా. ఇలాంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని ప్రభువా నాయన బయటకు తీసుకురమ్మని బ్రతిమిలాడుకొనుచున్నాను ప్రభువా అయ్యా. నాయన నాయన ఇప్పటికే మంచి నీరు ప్రభువా కొనుక్కొని త్రాగుతున్నాం తండ్రి, ఇక గాలిని కూడా అలాగంటే నాయన అయ్యా నా తండ్రి, గాలిని బిగబట్టు దూతలు కొంతమంది వస్తారని ప్రకటన గ్రంథంలో చెప్పావు కదా ప్రభువ, నాలుగు వైపులకు పంపిస్తానన్నావు నాయన. మరి నా తండ్రి మరి రాబో రోజుల్లో ఎలా ఉంటుందో నా దేవా మాకు తెలియడం లేదు నాయన అయ్యా. దుర్దినములు రాకమునిపే జాగ్రత్త పడమంటున్నావు తండ్రి ప్రభువా నా దేవ, దినములు చెడ్డవి గనుక జాగ్రత్తగా ఉండమంటున్నారు తండ్రి అయ్యా. ఇలాంటి పరిస్థితుల్లో దేవా మాకు నెమ్మది కలుగు చేయవాడు మాత్రము నీవే తండ్రి. నాయనా నీ కృప చూపిస్తే ప్రభువా నా దేవ, నా దేవ నాయనా నా తండ్రి, భయంకరమైన పరిస్థితులన్నీ నెమ్మలిస్తాయి కదా ప్రభువా, కనుక నా తండ్రి ఏసయ్యా నీ యొక్క నోటి ఊపిరి చేత నాయన నా దేవ, నీ యొక్క నాయన నోట నుండి వచ్చు ఖడ్గము చేత ప్రభువా నా తండ్రి ఈ యొక్క తెగుళ్లను నాయన ఆపివేయమని బ్రతిమలాడుకొనుచున్నాను తండ్రి ప్రభువా. నీ ఆజ్ఞనిమ్మని వేడుకుంటున్నాను ప్రభువా, నెమ్మది కలిగిన దినముల కొరకు అడుగుతున్నాం ప్రభువా అయ్యా నా తండ్రి నా తండ్రి. అయితే ముఖ్యంగా నాయన మేము నెమ్మలముగా ఉండి నా తండ్రి నాయన ఈ లోక పరంగా సంతోషించడానికి కాదు కానీ దేవా మేము ఇంకనూ ఆత్మలో బలపడాలి ప్రభువా. ఆ విషయంలో నా తండ్రి మేము ఏమాత్రము నాయన తగ్గిపోక ఆత్మలో ప్రభువా చల్లారిపోకున్నట్లుగా చేయమని అడుగుతున్నాను ప్రభువా అయ్యా నా తండ్రి. భయంకరమైన దినముల్లో నా దేవా మాకు ఇచ్చిన సమయం కొద్ది నీ సన్నిధిలో గడుపుటకు మాకు సహాయం దయచేయండి ప్రభువా. నీ వాక్యమును ధ్యానిస్తూ నీ సన్నిధిలో ప్రార్థిస్తూ అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తూ తండ్రి పాటల ద్వారా నిన్ను ఘనపరుస్తూ ఓ దేవా నీకు సమీపముగా జీవించుటకు మాకు సహాయం దయచేయమని నాయన బ్రతిమలాడుకుంటున్నాను ప్రభువా అయ్యా. ఒక్కొక్క కుటుంబములో ఒక్కొక్క క్రైస్తవ కుటుంబము నా సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ప్రతి కుటుంబములో కూడా నా తండ్రి ఒక రివైవల్ అనుగ్రహించండి ప్రభువా. ప్రతి కుటుంబము నీ వైపు చూడగలుగునట్లుగా సహాయం దయచేయము తండ్రి. మాకిచ్చిన క్షేమాన్ని బట్టి నాయన సమస్త మహిమ ఘనత స్తుతి నీకే చెల్లించుకుంటూ తండ్రి దేవా దేవా నాయన నీకు కృతజ్ఞత కలిగిన వారమై ప్రభువా నీ రాకడ ఎప్పుడో మా ప్రాణము పోకడే ఎప్పుడో తెలియదు కనుక నా తండ్రి ఎల్లప్పుడూ సిద్ధపాటుతో ఉండుటకు సహాయం దయచేయము నాయన. అయ్యా దుష్టుడు తన పంజా విసరకముందే దేవా నాయన నా దేవా మీరే నాయన మీరెక్కల నీడను ఎత్తబడు సంఘం లో మమ్మల్ని నుంచుమని బ్రతిమిలాడుకొని చున్నాను తండ్రి. ప్రకటన గ్రంథము నాయన నీ యొక్క సేవకులు నాయన నా తండ్రి ఎంతో ప్రభువా వివరముగా మాకు చెప్పుచుండగా దేవా మాకు గ్రహింపుని విశాలపరచమని వేడుచున్నాను. మాకున్నటువంటి డౌట్స్ అన్ని తీర్చబడినట్లుగా తండ్రి నీ సేవకుని సిద్ధపరచమని వేడుకొని చున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి మీ సేవకుని మరుగుపరిచి దేవా మీరు మాకు బోధించమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. మీ సేవకుని ద్వారా మాతో మాట్లాడమని వేడుకొని చున్నాను తండ్రి. ఓ ప్రభువా నా దేవా ఈ యొక్క సంగతి గ్రహించుకొలది నాయన నీవు గుమ్మమునద్దే ఉన్నావు కనుక నా దేవా మేము నాయన ధైర్యం వహించి తలలు పైకెత్తుకొనండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనడని సెలవిచ్చావు కదా తండ్రి, కనుక భయము మాలో నుంచి తీసివేయండి నాయన. ఎందుకంటే పిరికి వారిని రాజ్యము అర్హులు కారు కదా ప్రభువా అయ్యా నా తండ్రి. నాయన మరి మొదటి శతాబ్దిలో ప్రభువా ఎందు దేవా నీ కొరకు నా తండ్రి యొక్క నాయన ఈ రోజు చెప్పబడిన పరిగమ సంఘములో నా తండ్రి ప్రభువా నీ కొరకు నీ నామము కొరకు నీ అందరి విశ్వాసం కొరకు చనిపోయిన వాడు ఉన్నారు కదా ప్రభువా. ఆ రోజుల్లో కొన్ని వేల లక్షల మంది చంపబడ్డారు నాయన, ఒక 300 సంవత్సరాల పాటు నా తండ్రి సంఘము ప్రభువా నీ యొక్క హత సాక్షుల రక్తం మీదనే కట్టబడింది కదా ప్రభువా దేవా నా తండ్రి. మరి ఈ రోజుల్లో మాకు నెమ్మది అయిన రోజులు ఇచ్చావు కానీ దేవా మేము భక్తిలో జారిపోని యుద్ధ నాయన అయ్యా. ఇటువంటి కష్టములు నా తండ్రి మేము తట్టుకోగలమో లేదో కానీ ప్రభువా మీ యొక్క కృపలో నా తండ్రి దేవా వాటిని రాకుండానే తప్పించు, అయితే వచ్చినప్పుడు నా తండ్రి నిలబడుటకు శక్తిని మనం మాత్రం బ్రతిమలాడుకొని చున్నాం ప్రభువా.
నాయన ఈ లోకంలో నా తండ్రి శరీరమును మాత్రమే నశింప చేయి వారికి భయపడొద్దని సెలవిచ్చావు కదా తండ్రి. నాయన క్రీస్తును కలిగి ఉన్న మేము నా తండ్రి విజయ దరహాసం మా నోట ఉండునట్లుగా నా తండ్రి నాయన విజయము మాది అనేటువంటి ఆ యొక్క విశ్వాసముతో నా తండ్రి నాయన నాయన ఆ రోజు ప్రభువా మరి ఎఫ్ఎస్ సంఘంలో వారు నా దేవా ఎలాగ సాంబ్రాణి వేసి ఏసీ దేవుడు అని చెప్పి వారు ప్రాణాన్ని అర్పించారంట నా దేవా. దేవా నా తండ్రి ఎంతటి ధైర్యము వారికి ప్రభువా. మాకు కూడా అనుగ్రహించువాడవు మీరే, మమ్మల్ని నిలబెట్టువాడవు మీరే తండ్రి. కనుక ప్రభువా ఏ ఒక్కరము నశించిపోనివ్వద్దు నాయన, ఏ ఒక్కరము మీకు దూరము కానివ్వద్దు తండ్రి, ఏ ఒక్కరము ప్రభువా నా తండ్రి జారిపోనివ్వద్దని వేడుకుంటున్నాను ప్రభువా. ప్రతి కుటుంబంలో ఉన్న యజమానుల కొరకు ప్రార్థిస్తున్నాను, ప్రతి కుటుంబంలో ఉన్న యజమానురాళ్ల కొరకు ప్రార్థిస్తున్నాను ఓ తండ్రి నాయన, ప్రతి కుటుంబంలో ఉన్న యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాను, ప్రతి కుటుంబంలో ఉన్న పసిబిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. దేవా దేవా మీరే ప్రతి ఒక్కరిని ప్రభువా నీ రెక్కల నీడను మా యొక్క సంఘంలోని కుటుంబాలన్నింటినీ కాపాడండి ప్రభువా. అయ్యా నా తండ్రి నాయన మేము ఇంకనో ప్రభువా క్రీస్తులో క్రీస్తు సారూప్యం మాలో ఏర్పడాలని నీ ఆశ తండ్రి. నాయన మా యొక్క అయ్యగారు కూడా నా తండ్రి నాయన మేము చెదిరిపోక తగ్గిపోక ఆరిపోకున్నట్లుగా ఎప్పటికప్పుడు ప్రతిరోజు వాక్యంతో మమ్మల్ని పోషించుచుండగా తండ్రి నీ సేవకుని బహుగా ఆశీర్వదించమని వేడుచున్నాను తండ్రి. నాయన నీ సేవకురాలని ఆశీర్వదించమని వేడుచున్నాను. కుటుంబము కుటుంబము పేరెత్తి ప్రార్థించినటువంటి తల్లిని ఆశీర్వదించమని బ్రతిమలు అడుగుని చున్నాను తండ్రి. వారికి ఇవ్వబడిన బిడ్డలను నా తండ్రి నాయన బిడ్డ తండ్రి కుమారుని యొక్క కుటుంబంను కుటుంబాన్ని ఆశీర్వదించమని బ్రతిమలు అడుచున్నాను పరమ తండ్రి. అలాగున్నే కిషోర్ అయ్య గారిని కూడా నా తండ్రి వారి భార్య బిడ్డలను కాపాడండి ప్రభువా, దీవించండి వారి సేవను ఫలింపచేయండి నాయన నా దేవ. అలాగున్నే డానియల్ అయ్య గారి బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నాయన వారి ఇంకను ప్రారంభంలో ఉంటుండగా వారిని ఇంకను బలపరిచి నా తండ్రి నాయన పై స్థాయిలోనికి చక్కగా నీలో ఎదుగునట్లును ఫలించినట్లును ఆశీర్వదించమని బ్రతిమలు ఆడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి. నాయన అలాగున్నే నా తండ్రి నాయన నా అమ్మా యొక్క సంఘంలో ఉన్న దేవా నా తండ్రి వారి యొక్క పారిష్ కమిటీ మెంబర్స్ కొరకు నా తండ్రి, వారి కౌన్సిల్ మెంబర్స్ కొరకు నా తండ్రి నాయన, వారి కుటుంబముల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మనం అడుగుతూ ఉన్నాను తండ్రి. అలాగున్నే శ్రీల మైత్రి వారిని వారి కుటుంబములను ప్రభువా, సింధు సండే స్కూల్ బిడ్డలను వారి కుటుంబములను, వారి టీచర్స్ ని వారి కుటుంబాలని తండ్రి. అలాగున్నే ప్రభువా సీనియర్ సిటిజన్స్ ని ప్రభువా వారి కుటుంబాలని దేవా, యవనస్తులను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని మనం వేడుచున్నాను తండ్రి. అయ్యా ముఖ్యంగా నా తండ్రి నాయన ప్రసాదం గారిని, ప్రసాదం మేరీ ప్రసాదం గారిని ప్రత్యేక రీతిని జ్ఞాపకం చేసుకుని నాయన, అయ్యా కుమారుని పోగొట్టుకున్నటువంటి దుఃఖము తండ్రి అది నింపలేము నాయన. దేవా తల్లిదండ్రులను నాయన వృద్ధాప్యంలో ఎంతో పెద్ద దెబ్బ నాయన, ఆ గాయమును మీరే కట్టుమని వేడుచున్నాను. గాయం చేసినది నీవే కదా తండ్రి, ఆ గాయమును మీరే కట్టి దేవా వారు నిన్ను బట్టి నాయన నీ దగ్గర ఉన్నాడు తమ కుమారుడని ధైర్యంతో ఉండుటకు సహాయం దయచేసి ఎవరి కాలములో ఉన్న తండ్రి ఆ భార్యను ప్రభు ఆ చిన్నారి బిడ్డలను కూడా తండ్రి, తండ్రి లేని వారికి నీవే తండ్రి అన్నావు కదా నాయన, విధవరాండ్రను జ్ఞాపకం చేసుకుంటున్నా అన్నావు కదా తండ్రి. ఆ బిడ్డ నా మాట అందానికి కూడా మా నోరు రావడం లేదు ఇస్సయ్యా. అయ్యా ఆ కుటుంబాన్ని కాపాడమని దీవించమని బ్రతిమలు ఆడుకుంటున్నాను నాయన. నా బిడ్డలు నీలో తండ్రి చక్కగా ఎదిగి ఫలించినట్లును, ఎంతగానో అభివృద్ధి చెందినట్లును బహుగా నీ దీవెనలు మెండుగా అనుగ్రహించమని వేడుకుంటున్నాను నాయన. మయము గలినటువంటి నా గొప్ప దేవ ఇస్తేరమ్మ గారి విషయంలో కూడా, జాలాది నతనీల్ గారి కుటుంబ విషయంలో కూడా మొరపెట్టుకుంటున్నాను తండ్రి. బిడ్డలను ప్రభువా వీరు నా తండ్రి తమ సహచరులను పోగొట్టుకుని ఉన్నారు ప్రభువా నా తండ్రి నాయన, వారిని వారి కుటుంబ బిడ్డలను దేవా నా తండ్రి మీరే ఆదరించమని మరొక్కసారి నీ సన్నిధులు మొరపెట్టుకుని చూన్నాం దేవా. మహిమ కలిగినటువంటి నా యేసయ్య మా యొక్క సంఘ సెక్రటరీ గారిని, వారిని తండ్రి ట్రెషరర్ తండ్రి మేరీ గోల్డ్ టీచర్ గారిని, వారి కుటుంబాన్ని ప్రభువా మీరు ఆశీర్వదించమని. వారు చేసిన సేవ గొప్పది నాయన దేవా నా తండ్రి నాయన, ఎంతగానో వారు నా తండ్రి సంఘం విషయంలో నా అయ్యగారికి చేదోడు వాదోడుగా ఉంటే అనేక కార్యక్రమాలను ఘనంగా చేయగలుగుతున్నారు తండ్రి. అందరు బట్టి నీ పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. మేమే ఆ యొక్క చర్చ్ ఎక్స్టెన్షన్ అనేది ప్రభువా నిజముగా నా తండ్రి
ఎంత ఆశ్చర్యకార్యము నాయన. రాతి మీద రాయి నిలవబడి ఉంటుండగా నా తండ్రి ఒక్క రాయి కూడా అందులో నుంచి తీయబడకుండా చర్చ్ ఎంతో చక్కగా ఎక్స్టెండ్ అయ్యేట్టు చేశారు. గొప్ప దేవాని పాదాలకు వేనవేల కోట్ల స్తోత్రాలు. ఆ సంఘం ఆ స్థలమంతయు సంఘం చేత నింపబడాలని మా ఆశ ప్రభు. మరి ఈ కరోనా వలన మేము కూడుకొని లేకపోతున్నాం దేవా. దయచేసి తండ్రి పరిస్థితులను దయచేసి తండ్రి నాయన చక్క చేసి ప్రభు మాకు మరలా అందరము కలుసుకొని నాయన నేను స్తుతించగలిగేటువంటి సంఘముగా కూడి దేవ మాస్కులు కూడా లేకుండా నేను ఆరాధించుకుని అలాంటి మంచి రోజుల కొరకు వేడుకుంటున్నాం తండ్రి. ప్రక్కన కూర్చున్న వాళ్ళను చూసి కూడా భయపడే రోజులు అయిపోయినప్పుడు ఎంతో దుఃఖం అవుతుంది నాయన. అయ్యా నా తండ్రి దయచేసి నాయన నీ కృపను అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటున్నాను. ఈ రోజు ఇచ్చిన వర్షాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ ఎండల కాలంలో ప్రభు మరి వృద్ధులు ఎంతో అల్లాడిపోయి ఉన్నారు, పసిపిల్లలు ఎంతో అల్లాడిపోయి ఉన్నారు ప్రభు. కొంత నాయన వాతావరణంలో మార్పిచ్చినట్లుగానే మా దేశంలో మా సంఘంలో కూడా ప్రభు మేమందరము నా తండ్రి మరలా ఒక్క చోట చేరి ఉల్లసించి సంతోషించి చేస్తున్నాము ప్రభు. నా తండ్రి నాయన సంఘముగా కూడి సమాజముగా కూడి నా తండ్రి మేము ఎలుగెత్తి ఆరాధించగలుగులాగును సహాయం దయచేయమని బ్రతిమలాడుకొనుచున్నాను ప్రభు. దేవా నా తండ్రి, నా తండ్రి ఈ దినములు నాయన ఈ యొక్క విజూమ్ ద్వారా నీ యొక్క వాక్యమును వినగలిగే గొప్ప కృపను మాకు ఇస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రములు నిజమే తండ్రి. ఈ టెక్నాలజీ ద్వారా నా దేవా మాకు ఈ యొక్క అవకాశం ఇస్తున్నావు తండ్రి, మీకు స్తోత్రములు. అయితే ముఖములు కలుసుకుంటూ కూడా ముఖాముఖిగా మేము కలుసుకొని నిన్ను ఆరాధించుకున్నట నీ సన్నిధిలో కూడుట మాకు ఎంతో నా తండ్రి నాయన ఆశ ఉన్నది కనుక మా ఆశని తీర్చమని బ్రతిమలాడుకుంటున్నాను ప్రభు. నాయమ కలిగినటువంటి నాయన బిషప్ తండ్రి గారిని బిషప్ తల్లి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. కుమారుడిని కుటుంబాన్ని నాయన కుమార్తెను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారిని ఆశీర్వదించి వారి సేవ మరింతగా ఫలించినట్లుగా మరింతగా నా తండ్రి నాయన అభివృద్ధి చెందినట్లుగా డయాసిస్ లో గొప్ప కార్యములు వారి ద్వారా చేయించుకునమని వారి ప్రార్థన జీవితంలో బహుగా నా తండ్రి ఎదిగి ప్రభు దేవా నా తండ్రి డయాసిస్ ని గొప్ప నాయక డయాసిస్ కి గొప్ప నాయకత్వాన్ని అందించగలుగులాగును చేయమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. నాయన ఆ యొక్క బిషప్ కాంపౌండ్ లో ఉన్నటువంటి కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోనండి నాయన. అయ్యా నా తండ్రి మరి ప్రభు ఆ స్కూల్ ని స్కూల్లో ఉన్న బిడ్డలను కూడా టీచర్స్ ని జ్ఞాపకం చేసుకుని కాపాడమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. అలాగున్నే నాయన దేవా దేవా మా యొక్క దేశాన్ని మా రాష్ట్రాన్ని మా యొక్క నాయన విజయవాడ పట్టణాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మీరే కాపాడమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను ప్రభు. మహిమ కలిగినటువంటి నా యేసుక్రీస్తు ప్రభు నా దేవా నా తండ్రి, ఈ విధముగా నాయన ఇంకా కొద్ది రోజులు నీ యొక్క వాక్యమును మేము ధ్యానించాలని ఆశపడుచుండగా 22 అధ్యాయాలు తండ్రి ఎంతో నాయన పటిష్టముగా నా తండ్రి మేము ప్రభు నాయన వినగలుగుటకు వినిన దాన్ని గ్రహించుకోగలుగుటకు మనస్సును ఉంచి నాయన ఆ ప్రకారము చేయువాడని నీ వాక్యములో ఉంది కనుక ఆ విధముగా చేయుటకు మమ్మల్ని నడిపించమని పరిశుద్ధాత్మ తండ్రి కుమ్మరింపులోనికి మమ్మల్ని తోడుకుని వెళ్ళమని మరలా మేమందరము చేరి ప్రార్థించుకుని కలిసి ప్రార్థించుకునే భాగ్యం నిమ్మని నాయన నజరేయుడు దేవుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన ఆలకించమని వేడుకొనుచున్నాను పరమ తండ్రి. మహోన్నతుడవైన మా దేవ, ఇదిగో ఈ రాత్రి ఈ రీతిలో మేము కలిసి ప్రార్థించండి దాని సమయంలో నీ కృపాక్షేమంలో నీ సన్నిధ్యంలో నీ ఆత్మీయులు మా పైన మా సంఘం అంతటి పైన కృమరింపచేయండి నాయన. ఎంతవరకు నీ కాపుతరమ్మను భద్రపరిచి బలపరిచి సాయంకాలం వెళ్ళి రీతులను స్తుతించే భాగ్యాన్ని మా కొరకు దయచేసిన దేవా నీకు వందనములు. ఇదిగో కుడి వచ్చిన మీ జనులను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. రాలేకపోయిన వారిని దయతో క్షమించండి ప్రభా. ఇదిగో నాయన మరి రాకడ దినాలు ఉన్నాం గనక నాయన నీ వాక్య ధ్యానంతో నింపబడి నీ ఆత్మబలంతో నింపబడి ఆత్మీయ జీవితం వెలిగించబడి ఆత్మీయ సిద్ధబాటును కలిగి రాకడి వరకు ఆయత్త పనికి బిడ్డలుగా మేముడినట్లుగా నీ సహాయం దయచేయండి. అందుకొరకు నాయన జరుగుతున్న ఈ ఆరాధనలు మీరు దీవించండి. దీనిలో పాలి భాగస్తులు మా బిడ్డలందరూ కూడా మీరు దీవించండి. సమస్తలో మీరు మహిమ పొందండి. ఈ రాత్రి ఎవరెవరి కొరకు మేము విజ్ఞాపన చేస్తామో వారి విజ్ఞాపనలు అన్నిటికీ తగిన ప్రతిఫలాలు దయచేసి బిడ్డలందరూ సంగమాంతి మేలు పొందినట్లుగా నీ మేలులతో మమ్మల్ని తృప్తిపరచమని మా బ్రతుకు దినంలో నీ కృపాక్షములు మా వెంట వచ్చినట్లుగా నీ కృపను విస్తరింపచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ ఈ సాయంకాల దీములకు నన్ను నా కుటుంబాన్ని నా సంఘాన్ని నా బిడ్డలందరినీ అనగా నా సంఘ సభ్యులందరూ కూడా అప్పగించుకుంటూ ఏసయ్య పుణ్యనామమును ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.
మన ప్రభు యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మన్యుని సహవాసమున అందరికీ కుడి వచ్చిన మీకు మీ కుటుంబమునకు మీ విజ్ఞాపనకు మీ యొక్క ప్రతి ఆలోచనలకు విజ్ఞాపన ప్రతిఫలాలు అనుగ్రహించబడును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. సీతారాం కుమార్ గారు, మీరేమైనా చెప్తారా ఒక మాట? నిన్న కొంచెం చెప్పారు. ఆమా మేడం గారు, సీతారాం కుమార్ గారు, నిన్న మీరు కొంచెం చెప్పి ఆపేశారు, కొంచెం చెప్తారా? ప్రైజ్ లార్డ్ అండి. అదే గారు, చాలా సంతోషంగా ఉంది గారు, దేవుడి ఇచ్చిన స్వస్థతను బట్టి. మా కుటుంబంలో నేను, చంద్రశేఖర్ గారు, సిక్కయ్యమ్మ గారు, మా ఇద్దరికి కూడా స్వస్థత ఇచ్చాడు దేవుడు. అలాగే మా చిన్న బాబు కూడా ఇబ్బంది పడ్డాడు, వాడికి స్వస్థత ఇచ్చాడు అయ్యగారు. నిన్న అందరికి స్వస్థత ఇచ్చారని మీరు అలా ఒక్కసారిగా చెప్పగానే మన సంఘంలో అందరికి స్వస్థత ఉన్నారు, అందరూ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు అని చెప్పగానే చాలా సంతోషంగా దేవుణ్ణి స్తుతించాలనిపించింది అయ్య గారు. అప్పుడు ఆ సంతోషంలో చెప్పాను అయ్య గారు, దేవుడికి స్తోత్రం అని. అదే అదే ఈ రోజు నుంచి క్లియర్ గా చెప్పేద్దాం మీతో. అందరికి ప్రార్థన చేసిన అందరికి పేరు పేరున నమస్కారాలు అయ్య గారు. అద్భుతాలు చేసే దేవుడు అయ్య గారు, అద్భుతం చేశాడు, అందరికి స్వస్థత ఇచ్చినందుకు దేవుడికి సంతోషంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సుధాకర్ గారు ప్రైజ్ లార్డ్, బాబు గారు ప్రైజ్ లార్డ్, సాని గారు ప్రైజ్ లార్డ్, పుష్పరాజ్ గారు ప్రైజ్ లార్డ్, పుష్పరాజ్ గారు ప్రైజ్ లార్డ్ సార్, ఓకే ఓకే ఓకే, బాబు గారు ప్రైజ్ లార్డ్, జీవన్ గారు, ఇంకా పెద్దలందరికి పేరు పేరున వందనాలు. అనిల్ గారు, ఈశ్వర గారు, పావని గారు, పావని గారు బైబిల్ చదవండి, పావని గారు, మిఠిళ్ళ గారు, వీరందరూ రోజు ఓకేనండి. ఆగ్నేస్ గారు ప్రార్థన చేసి చాలా కాలం అయింది, ఆగ్నేస్ గారు ప్రార్థన చేయాలా? రైట్, అందరికి వందనాలు, థ్యాంక్ యూ. విశ్రాంతం గారు వందనాలు, సామెన్ సుధాకర్ గారు వందనాలు, వందనాలు అండి. అందరు టీచర్ గారు వందనాలు. ఓకే.